फेसबुक फ्रेंड्स की నన్న అభిమానించి వాళ్ళందరికీ నమస్కారం. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నేను 3 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అంటే డిసెంబర్ 2019 నుంచి నేను క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు 2021 ఇప్పటి వరకు నాకు క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది. మొన్నే రిపోర్ట్ వచ్చింది. నాకు రిపోర్ట్ చేయడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే డాక్టర్లు 3 మంత్స్లో చచ్చిపోతా అన్నారు. చచ్చిపోయేదానికి ఇంకా టెస్ట్ చేయించుకొని ఇంకా బాధపడి ఎందుకులే అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకోవడం మానేసిన. సో నా ఫ్రెండ్ ఒక సిస్టర్, తను బలవంతంగా అసలు టెస్ట్ చేయించుకొని బలవంతం చేస్తే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా. రిపోర్ట్లో ఏం లేదని వచ్చింది. దీనికి ఆనందపడట్లేదు, బాధపడట్లేదు. సో నాకు ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను తప్ప, ఏ రోజు నేను క్యాన్సర్తో చచ్చిపోతానని చెప్పి ఎప్పుడు బాధపడలేదు. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, కోట్లు ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ తగ్గట్లేదు. కోట్ల డబ్బులు ఉంటాయి, హాస్పిటల్కి అన్నీ వెళ్తారు, కీమోథెరపీలు రేడియోథెరపీలు అన్నీ చేస్తారు, కానీ పేషెంట్ మాత్రం బతకడు. చాలామందిని చూశాను, హాస్పిటల్కి వెళ్ళి ఒక్క క్యాన్సర్ పేషెంట్ బతికినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. అంటే నా సర్కిల్, ఇప్పుడు నాకు ఈ 3 ఇయర్స్ జర్నీలో నాతో పాటు వచ్చిన క్యాన్సర్ పేషెంట్లు అందరూ చనిపోయారు, ఒకరో ఇద్దరు బతుకున్నారు. సో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళారు. నాకు డబ్బులు లేక హాస్పిటల్ ఆపేసి హోమియోపతి ఆయుర్వేదం అలాంటివన్నీ వాడుకున్నాను. వాళ్ళు ఏమి చనిపోయారు, నేనేమో బతుకున్నాను. అసలు నా క్యాన్సర్ ఎలా వచ్చింది, నేను ఎలా తగ్గించుకున్నాను అని చాలామందికి ఆతృతగా ఉందని తెలిసి నాకు కొంచెం టైం లేక నేను వీడియో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. సో విషయం ఏంటంటే, నాకు 2019 ఐ థింక్ జనవరిలో నాకు పైల్స్ అయ్యి నాకు మోషన్స్లో బ్లీడింగ్ అయ్యేది అనమాట. సో నేను వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పైల్స్ వచ్చాయి, మెడిసిన్ వాడమన్నారు, వాడాను. ఏదేవో ట్యూబ్ వాడాను, ఏదేవో ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్నీ తిన్నాను, తగ్గలేదు. సో దాంతోపాటు నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాను కాబట్టి నాకు పాకెట్ మనీ ప్రాబ్లం, ఇన్కమ్ సోర్స్ ప్రాబ్లం అయ్యేది. సో నేను పార్ట్ టైం నా కార్ని క్యాబ్గా మార్చి నేను క్యాబ్లో డ్రైవ్ చేసేవాడిని. రాత్రంతా డ్రైవింగ్ చేసుకుంటూ డేలో షూటింగ్ పనులకు వెళ్ళేవాడిని. అదేమైందంటే చాలా విపరీతంగా పైల్స్ స్టార్ట్ అయిపోయి పెయిన్, బ్లీడింగ్ రావడం చాలా స్టార్ట్ అయింది. అయినా కూడా నేను డ్రైవింగ్ ఆపేయలేదు, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తాయని చెప్పేసి. సో అట్లా నేను స్టార్ట్ చేస్తే అలానే వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ చూపిస్తే, నువ్వు డ్రైవింగ్ ఆపేయాలి, ఆ పైల్స్ ఫిష్లాగా ముదిరిపోద్దు అని చెప్పన్నారు. అప్పటికి ఫిష్లా ముదిరింది. ముదిరిన తర్వాత నేను ఆయుర్వేదం ఆపరేషన్ చేసుకున్నాను. దాని పేరేంటి, ఆపరేషన్ చేసుకున్నాను, క్షరసూత్ర చేయించుకున్న తర్వాత అతను ఏం చెప్పంటే, నువ్వు ఓ 3 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ డ్రైవింగ్ చేయొద్దు అన్నారు. ఓకే అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ డ్రైవింగ్ చేసేసాం, అది తగ్గలేదు. ఇంకో మంచిర్యాల అనుకుంటా, మంచిర్యాలలో ఒక ఆయుర్వేద డాక్టర్ చూపిస్తే ఏమన్నాడంటే, ఇది ఫిష్లా ముదిరిపోయి కనుక ముదిరిపోతే ఇది క్యాన్సర్కి కారకం అవుద్ది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నీ లైఫ్ని కాపాడుకోవాలంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నారు. సరేలే అని చెప్పి అతను మాట్లాడకుండా మళ్ళీ వచ్చేసి మళ్ళీ డ్రైవింగ్ చేసుకోవడం, ఈ షూటింగ్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా పనులు చేసేవాడినమాట. అది కాస్త అట్లే మోషన్స్లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది. సో ఇది ఫిష్ల కదా, టీకిటీస్ అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను. తర్వాత 2019 నవంబర్లో వచ్చేసరికి మన జూబ్లీస్లో సో ఫిష్ల సర్జరీకి ఫ్రీగా చేస్తానని చెప్పంటే వెళ్ళి సర్జరీ చేయించుకున్నాను అన్నమాట. సో వాళ్ళు సర్జరీ చేశారు, సర్జరీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోమన్నారు. సరే అని చెప్పేసి ఇంకా రెస్ట్ స్టార్ట్ చేశాను అన్నమాట.
అలా 10 డేస్ అవుతుంది, 15 డేస్ అవుతుంది, సర్జరీ చేసినా కూడా బ్లీడింగ్ అవుతుంది. సో బ్లీడింగ్ ఎందుకు అవుతుందని చెప్పి డాక్టర్లు అంతా షాక్ అయిపోయారు. సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కాకూడదు, ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఒకసారి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోమన్నారు. నేను వెళ్ళి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకున్నా. టెస్ట్ చేయించుకుంటే దానిలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. సో అది రెక్టమ్ క్యాన్సర్ అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మా శివన్నకి చెప్తే ఏమన్నాడంటే, శివన్న తెలిసిన ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడు, తను ముందు వెళ్ళి అతన్ని కలిసామన్నమాట. కలిస్తే అతను ఏమన్నాడంటే, నువ్వు హాస్పిటల్ కనుక వెళ్తే నువ్వు చచ్చిపోతావు, కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చావు చచ్చిపోతావు, నేను ఆయుర్వేద మెడిసిన్స్తో బతికిస్తాను, నేను అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి లైఫ్ని స్పాయిల్ చేసుకోకన్నాడు. నేను అతని దగ్గర ఉన్నాను సేపు, ఓకే ఓకే అని తలూపేసి బయటకు వచ్చేసి నేను లైఫ్ తీసుకున్నాను. మనం ఉన్న జనరేషన్ ఏంటి, ఆయుర్వేదం ఏంటి, 2020 కోట్లో ఆయుర్వేదమా, అందులో క్యాన్సర్కి ఆయుర్వేదంలో మందు ఉందా అని చెప్పేసి నవ్వుకొని బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసి మా శివాన్ని చెప్పేశాను, అన్నా ఈ ఆయుర్వేదం ఈ రోజుల్లో ఆయుర్వేదం ఏంటన్నా, అసలు అది నమ్మొచ్చా, వద్దులే మనకి హాస్పిటల్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్పి అన్నమాట. సో ఆలోపు ఆపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆలోపు నా ఫ్రెండ్ తను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుంటాడు శ్రీకోటి అని, నా దగ్గరకు వచ్చి, నరేష్ చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి, చాలామంది పేషెంట్ ఏదైతే ఇష్యూస్లో వచ్చినా వాళ్ళందరినీ తగ్గించాడు ఒక అతను, మన శ్రీనగర్ కాలనీలో ఉంటాడు, వెళ్దాం పద అని చెప్పి తీసుకెళ్ళాడు. అది ఆక్యుపంక్చర్. సో 500 తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పటికి విపరీతమైన బ్లీడింగ్, పొద్దున్నుంచి సాయంత్రం దాకా బ్లీడింగ్ బ్లీడింగ్ బ్లీడింగ్, పొద్దున్న సాయంత్రం దాకా 10-20 సార్లు మోషన్కి వెళ్తే మోషన్లో మొత్తం బ్లీడింగ్ వచ్చేదన్నమాట. సో ఆ రోజు మా శ్రీకోటి ఫోన్ చేసి మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి ఆ శ్రీనగర్ కాలనీలో వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ 500 కట్టేసి నాకు ఒక ఫైల్ ఇచ్చారు. ఫైల్ తీసుకొని లోపలికి వెళ్తే నాకు నవ్వొచ్చిందనమాట ఆయన ఆక్యుపంక్చర్లో ఆయన వైద్య విధానం. ఏం చేశాడంటే, చేతుల మీద ఇలా టచ్ చేశాడు, టచ్ చేసి ఇలా మొత్తం టచ్ చేశాడు. నాకు నవ్వొచ్చింది, ఇదే వైద్యం అని చెప్పేసి. ఆ తర్వాత మెడిసిన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. నాకు ఒక బుక్ ఇచ్చేసి, బుక్లో కొన్ని ప్రాసెస్ ఉంటాయి అవి ఫాలో అవ్వాలని చెప్పన్నారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత లైక్ డైట్ ఏం చేయాలని చెప్తే, ఓన్లీ ఫ్రూట్స్ తినాలి, వాటర్ బాగా తాగాలి, ఏదైనా చెట్ల కింద కూర్చోవాలి, రైస్ మొత్తం మానేయాలి, ఓన్లీ ఇడ్లీ తినాలన్నారు. సరే అండి తింటానంటే, అప్పుడు అలా చేస్తే నీ క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుంది అన్నారు. ఓకే, ఇంకా ఆ శ్రీకోటి మాటలు ఆయన ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో వెళ్ళాను. బయటకు వచ్చేసి ఒక 2 డేస్ ఆయన చెప్పినట్టుగానే ఓన్లీ ఇడ్లీ తినడం స్టార్ట్ చేశామన్నమాట. ఇడ్లీలో చట్నీ కూడా తినకూడదు, ఓన్లీ సాంబారు. సో ఫస్ట్ డే ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పేసి ఫస్ట్ డే సాంబార్ ఇడ్లీ తినేసాం మంగ టిఫిన్ సెంటర్లో. సో ఫస్ట్ డే బ్లీడింగ్ ఆగిపోయింది, రక్తం ఆగిపోయింది. ఇదేంటి, నిజంగా ఆక్యుపంక్చర్లో ఎంత పవర్ఫుల్ ఉందా, ఎంత అసలు దానికి నిజంగా గొప్పదా, నిజంగా క్యాన్సర్ తగ్గిస్తుందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. ఏం చేయాలని అర్థం కాలేదు. అర్థం కాకపోతే బ్లీడింగ్ అయితే ఆగిపోయింది. ఆ రోజు మొత్తం అయితే 2 టైమ్స్ మోషన్కి వెళ్ళాను, ఆ మోషన్లో కూడా బ్లీడింగ్ రాలేదు. తర్వాత శ్రీకోటి ఫోన్ చేసి చెప్పాను, నాకు బ్లీడింగ్ అయిపోయింది, బ్లీడింగ్ వస్తలేదని చెప్పాను. ఆయన ఎంతోమంది పేషెంట్ తగ్గించాడు, క్యాన్సర్ పెద్ద సమస్య కాదు, నీకు క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుంది, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. సో సెకండ్ డే కూడా ఆయన చెప్పినట్టుగానే ఇడ్లీ తిన్నాను. ఆక్సిజన్ కోసం చెట్ల కింద వెళ్ళి కూర్చొని అలా కొన్ని ఆయన చెప్పినట్టుగా ప్రాసెస్ చేశానమాట. చేస్తే నాకు బ్లీడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నా క్యాన్సర్ తగ్గిపోతుందేమో అని చెప్పి అనుకున్నాను. ఆలోపు నాకు అంటే హాస్పిటల్లో కూడా హాస్పిటల్లో కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట ఆపరేషన్ కోసం. సో ఆలోపు నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, కిమ్స్ హాస్పిటల్ నుంచి, మీరు రండి వస్తే మీకు అన్ని టెస్టులు చేస్తాము, డబ్బులు అవసరం లేదు, టెస్టులు చేయించుకొని సర్జరీ చేసుకోవచ్చు అని చెప్పాను అన్నమాట. సో ఇక్కడ సర్జరీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా.
సో నాకేం ఏంజల్ అర్థం కాలేదు. అంటే నేనున్న ఈ జనరేషన్లో ఈ ఆకుపంచర్లు ఆయుర్వేదములు ఇవన్నీ నమ్మాలా? ఇంకోటి ఏంటంటే ఆకుపంచర్లో నాకు బ్లీడింగ్ అయిపోయింది, ఒకవేళ తగ్గిద్దా, ఇవన్నీ నాకు ఆలోచనలు ఉన్నాయి. నా ఆలోచనల మధ్యలో శివన్ నాకు తెలిసిన ఒక డాక్టర్ అపోలో హాస్పిటల్లో ఉంటారన్నమాట, ఒకసారి వెళ్ళి కలుద్దాంరా అని చెప్తే వెళ్ళి కలిసామన్నమాట. సో ఇది నాకు ఇలా సైన్స్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది, నేను ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను నాకు బ్లీడింగ్ అయిపోవడం అనే అయిపోయింది ఆగిపోయింది తగ్గుతుందా సార్ అని చెప్పంటే, ఆక్యుపంక్చర్ ఏంటి, ఆయుర్వేదం ఏంటి, చదువుకున్నావు, కామన్ సెన్స్ లేదా, ఈ రోజుల్లో అవి నమ్ముతావా అని చెప్పి తిట్టాడు. హాస్పిటల్లో ఒక్కటే ఆపరేషన్, ఒక్కటే మార్గం కీమోథెరపీ, రేడియోథెరపీ ఒక్కటే మార్గం క్యాన్సర్కి, వేరే ఇవన్నీ నమ్మొద్దు, ఇవన్నీ బూటకం, అనవసరంగా చచ్చిపోతాం అని చెప్పేసి భయపెట్టేశాడు. సరే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇంకా వెళ్ళి కిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయిపోయా. జాయిన్ అయిపోయి టెస్ట్లు అని చేసేసారు, చేసేసి ఆపరేషన్ డేట్ ఇచ్చేశారు. సో ఇంకా లైక్ ఆయుర్వేదం, ఈ ఆక్యుపంక్చర్లు అన్నీ వదిలేసా, వదిలేసి ఓన్లీ హాస్పిటల్ జాయిన్ అయిపోయినా. జాయిన్ అయిపోయిన తర్వాత నాకు అడిగామాట క్యాన్సర్ ఎలా వచ్చింది సార్ అని చెప్పాను. నాకు ఆయుర్వేద డాక్టర్లు క్లియర్గా చెప్పారు, ఫిష్లా ముదిరిపోతే క్యాన్సర్ దారి తీస్తుందని చెప్పేసి. హాస్పిటల్ డాక్టర్ ఏమన్నారంటే ఫిష్లాకి దీనికి సంబంధం లేదు, నాన్ వెజ్ మటన్, రెడ్ మీట్ అంటే మటన్ కానీ లేదా బీఫ్ లాంటివి తింటే రెక్టమ్ క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఆయుర్వేద డాక్టర్ ఏమో ఫిష్లా ముదిరిపోతే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు. నాకు ఆయుర్వేద డాక్టర్ మీదనే ఎక్కువ నమ్మకం అనమాట, తను పర్ఫెక్ట్ చెప్పాడు, ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా జరిగింది నాకు. ఈ అల్లోపతి డాక్టర్ ఏమో ఈ ఫిష్లాకి క్యాన్సర్కి సంబంధం ఉండదని చెప్పి ఆయన అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే నీకు కొన్ని రోజులకి లెటరిన్ పోవడానికి కడుపులో ఒక బ్యాగ్ ఇస్తాము, ఆ బ్యాగ్ నుంచి లెటరిన్ వస్తుంది, అది పంక్చర్ చేసినట్టుగా ఒక గమ్ రాసి ఆ బ్యాగ్ను అతికించుకోవాల్సి వస్తుంది, ఒక 6 మంత్ దాకా అది ఉంచుకోవాల్సి వస్తుంది, మోషన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నారు. తర్వాత 6 మంత్ తర్వాత మళ్ళీ యథావిధిగా నీకు మోషన్ అంతా క్లియర్ అవుద్ది అన్నారు. ఆపరేషన్ చేస్తే మొత్తం క్యాన్సర్ మొత్తం తీసేస్తా అన్నారు. సరే అని చెప్పి అన్నాము, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి చాలా పెద్ద పెద్ద పేగులు తీసేశారు, చాలా పెద్ద పేగులు తీసేసి సర్జరీ అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చి బెడ్ మీద వేశారు. అప్పటికి నేను ఫిష్లా ప్రాబ్లంతోనే ఫేస్ చేస్తున్నా. సో బెడ్ మీద వేసిన తర్వాత నాకు నెక్స్ట్ డే నుంచి నాకు ఫిష్లా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట, ఆ పెయిన్ఫుల్గా ఉంది. నేను డాక్టర్ చెప్పాను, సార్ అది ఫిష్లా కూడా తీసేసి సరిపోయేది కదా, నాకు యాక్చువల్గా ఫిష్ల వల్లనే క్యాన్సర్ వచ్చింది కదా నాకు, సో అది కూడా తీసేస్తే సరిపోతుంది అంటే ఆరోగ్యశ్రీలో ఇది ఒకటే వస్తుంది, ఇప్పుడైతే ఆపరేషన్ చేసి అది తీసేసాము, ఫిష్ల తర్వాత చూద్దాం. ఇంకోటి ఏంటంటే అక్కడ మోషన్ మొత్తం పోయేది మొత్తం బంద్ చేసాం కాబట్టి అది ఆటోమేటిక్గా హీల్ అవుద్ది, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదన్నారు. సో నేను రోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేసేవాడిని, సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది, బెడ్ మీద పడుకుంటే నాకు పెయిన్ఫుల్గా ఉంది, నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పంటే వాళ్ళు పట్టించుకోలేదు, అది హీల్ అవుద్ది, హీల్ అవుద్ది, హీల్ అవుద్ది అని చెప్పేసి ప్రతిసారి అదే మాట అన్నారు. ఉన్నాక సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఎలాగో నా మాట్లాడట్లేదు అని చెప్పేసి ఇంకా డిశ్చార్జ్ అయిపోయినా, ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పెయిన్ఫుల్ ఫిష్లా అలాగే ఉండిపోయింది. తర్వాత ఆ బ్యాగ్ ఏంటంటే ఆ బ్యాగు కడుపులోంచి ఒక హోల్ చేసి ఆ హోల్కి ఒక బ్యాగ్ వేశారన్నమాట, ఆ ప్లాస్టిక్ లైక్ బ్యాగ్ అంటే లైక్ ఒక గుడ్డతో తయారవుతుంది అది, దాన్ని ఎలా అతికించుకోవాలంటే గమ్ రాయాలి, మనం సైకిల్ టైర్ని ఎలా పంక్చర్ చేస్తాము ట్యూబ్ని అలా రబ్ చేసి దాని మీద గమ్ రాసేసి ఆ బ్యాగ్ని అతికించాలి, అప్పుడు ఈ హోల్ నుంచి మోషన్ అంతా ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది, బ్యాగ్ నుంచి క్లీన్ చేసుకోవాలి, అది ప్రాసెస్ అన్నమాట. సో అది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి మార్చుకోవాలి. అది మార్చడానికి ఒక అతను 1000 రూపాయలు తీసుకుంటాడు. ఆ బ్యాగ్ కిట్ మొత్తం అరౌండ్ 800 ఆల్మోస్ట్ 1000 రూపీస్. సో వారానికి 1000 రూపీస్ బ్యాగ్ కిట్కి మార్చడానికి ఒక పర్సన్ 1000 రూపాయలు, అంటే వారానికి 2000 రూపాయలు, నెలకి 8000. జస్ట్ బ్యాగ్ పర్పస్ అన్నమాట బ్యాగ్.
సో సరే అని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ వీక్ వచ్చేసి ఒక అతను ఆ బ్యాగ్ అంతా క్లోజ్ చేసి కొలస్టమీ బ్యాగ్ అంటుందని ఆ బ్యాగ్ తీసేసి మళ్ళీ కొత్త బ్యాగ్ వేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమైందంటే ఆ బ్యాగ్ చుట్టూ ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి గాయమయ్యేది, గాయమయ్యి అక్కడి నుంచి రక్తం వచ్చేది, బ్యాగ్ చుట్టూ రక్తం వచ్చేదన్నమాట. విపరీతమైన పెయిన్, ఆ తడిగా ఉంటే ఎప్పుడు మనకి ఏదైనా గాయం అవుద్ది కదా, ఆ చుట్టూ గాయమయ్యి రక్తం కారి పెయిన్ఫుల్గా ఉండేదన్నమాట. అటు మోషన్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయేది కాదు, స్ట్రక్ అవుతూ వచ్చేదన్నమాట. చుట్టుపక్కల అంతా గాయం, మొత్తం ఇట్లా బ్లీడింగ్ అయ్యేది, ఏడుపొచ్చిందన్నమాట, ఏడ్చుకుంటున్నామన్నమాట. ఏంటి ఇది, ఆపరేషన్ చేసి బతికిస్తారనుకుంటే, నేను ఆపరేషన్ చేయకముందు బాగున్నాను, ఆపరేషన్ చేయకముందు చాలా బాగున్నాను, మహా అయితే మోషన్లో రక్తం వచ్చేది, వీళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత నన్ను చంపేస్తున్నారు ఏంటని చెప్పేసి బాధ అనిపించేదన్నమాట. చుట్టూ రక్తం వచ్చేది, చాలా పెయిన్ఫుల్ ఉండేది, ఏడుపొచ్చేదన్నమాట. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి డాక్టర్లు ఏమో 6 నెలల దాకా అలాగే ఉండాలన్నారు. సరే 6 నెలలు కదా ఓర్చుకుందాంలే అని చెప్పేసి నేను ఇంకా ఆ బ్యాగ్ని అలా 1 మంత్ అతను వచ్చి క్లీన్ చేసి మార్చుకుంటూ వెళ్ళిపోయేవాడు. సో నెలకు 8,000 రూపాయలు అవుతుంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ బ్యాగ్ని ఎలా మార్చుకోవాలో నేనే నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో సో కొలెస్ట్రమీ బ్యాగ్ ఎలా మార్చుకోవాలని చెప్పి చూస్తే బోల్డ్ వీడియోలు ఉన్నాయి, అవి చూసి నేనే మార్చుకునేవాడిని, కొంచెం నా బడ్జెట్ మిగులుతుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత అలా 6 మంత్ అయిపోయింది. ఆ 6 మంత్లో పెయిన్ఫుల్గా ఉండేది, ఇటు ఫిస్ట్ల ప్రాబ్లం, ఇటు ఈ బ్యాగ్ పెయిన్ఫుల్గా, చేతిలో 3 లైక్ యూరిన్, ఇటు పక్క టాయిలెట్, ఇటు పక్క చెడు రక్తము, ఇవన్నీ పైపులు ఉండేవి. అలా 6 మంత్ తర్వాత నేను వెళ్ళి డాక్టర్ని అడిగాను, సార్ ఇది 6 మంత్ అన్నారు కదా, నాకు ఈ బ్యాగు చాలా పెయిన్ఫుల్గా ఉంది, నాకు ఇది తీసేయండి సార్ అని చెప్పంటే, అప్పుడు కరోనా టైం అనమాట, ఇప్పుడు కరోనా ఉంది మేము తీసేయలేము, ఆరోగ్యశ్రీలో మీకు ఇది రాదు, డబ్బులు ఉంటేనే వేయించుకోమని చెప్పి అన్నారు. నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది సార్, నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఈ క్యాన్సర్ వల్ల నేను చచ్చిపోవాలనుకోవట్లేను, కానీ ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నా, చుట్టూ గాయమైంది సార్, ఎప్పుడు రక్తం కారుతుంది సార్, అది ఇప్పుడు నేను క్యాన్సర్ వల్ల చచ్చిపోతున్నా తెలియదు, కానీ ఈ రక్తం కారడం వల్ల ఆ పెయిన్ఫుల్గా బ్యాగ్ చుట్టూ రక్తం కారి ఆ నొప్పితో చచ్చిపోయేలా ఉన్నాను సార్, నాకు దయచేసి నాకు ఇమీడియట్గా ఆ బ్యాగ్ మార్చేయండి సార్ అని చెప్పేసి ఏడ్చిన అనమాట. ఏడిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు కరోనాలో మేము ఆరోగ్యశ్రీ పనిచేయదు, నీకు ఎస్టిమేషన్ ఇస్తాము 1,00,000 రూపాయలకి, 1,00,000 రూపాయలు వేసుకుంటే ఆపరేషన్ చేస్తాం అన్నారు. సో నాకు ఆరోగ్యశ్రీలోనే ఆపరేషన్ అయింది, ఆరోగ్యశ్రీలోనే కొలెస్ట్రామీ క్లోజ్ చేయాలి కదా, అదేంటంటే ఆరోగ్యశ్రీలో ఇప్పుడు చేయము, కరోనా ఉంది మేము చేయమన్నారు. అంటే కరోనా ఉంటే డబ్బులు ఇస్తూ చేస్తారు, కానీ ఆరోగ్యశ్రీలో చేయరాని చెప్పేసి మాట్లాడాము. చాలా అయిపోయింది, చాలా కింద మీద పడి ఏదో రకంగా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఆ కొలెస్ట్రామ్ బ్యాగ్ తీసేసి మళ్ళీ యథావిధిగా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఒక 1 వీక్ నాకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదన్నమాట. తర్వాత రెగ్యులర్గా నాకు మోషన్ ఎలా రావాలో అలా రావట్లేదు. 3 డేస్ సర్జరీ చేసి ఆ కొలెస్ట్రామ్ బ్యాగ్ క్లోజ్ చేశారు, హోల్ మొత్తం క్లోజ్ చేసేసి ఆపరేషన్ చేశారు. యథావిధిగా మనకి ముందు ఎలాగ మోషన్ రావాలో అలా రావడం లేదనమాట. సో వీళ్ళు వచ్చి ప్రయోగాలు చేస్తున్నారు నా మీద, ముందుకు రావట్లేదు, ఆ మెడిసిన్ ఇద్దాం, ఈ మెడిసిన్ ఇద్దాం అని చెప్పేసి చాలా రకాల మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్కి నాకు సైడ్ ఎఫెక్ట్స్కి ఎక్కులు వచ్చి 24 అవర్స్ ఎక్కులు వచ్చేసి ఇలా ఇలా అంటూ ఉండేవన్నమాట 24 గంటలు. నా చుట్టూ నా ఫ్రెండ్స్ నుండి చచ్చిపోతాడేమో అని చెప్పి భయపడిపోయారు. ఇలా అమ్మ నాన్న లేరు, వీడికి ఏమన్నా అయితే మేము ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటని చెప్పి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. 24 అవర్స్ ఎక్కులు వస్తుండేవి, నీళ్ళు తాగిచ్చేవాళ్ళు కాదు, నా ఆ రోజు నీళ్ళు తాగిపించేవాళ్ళు కాదు, మోషన్ వచ్చేది కాదు, యూరిన్ వచ్చేది కాదు, ఇవన్నీ కష్టాలు. ఇప్పుడు ఆ యూరిన్ పైప్ వేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి పైప్ వేయడం మానేశారు. లాస్ట్ టైం యూరిన్ పైప్ వేస్తే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి యూరిన్ అయిపోయింది, అయిపోతే ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి పైప్ వేయడం మానేశారు. న్యాచురల్గా యూరిన్ అయిపోయింది, మోషన్ అయిపోయింది, ఇంకా చావు బొత్తులోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ బెడ్ మీద ఏంటి పరిస్థితి అని చెప్పేసి నా లోపల నేనే బాధపడ్డాను. నా తోడు ఎవరు లేరు, అమ్మ లేదు, అమ్మ అక్క ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారు, ఏంటి పరిస్థితి, డాక్టర్లు ఏమో ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నాలో నేనే ఏడ్చుకున్నాను అనమాట.
వేసిన తర్వాత డాక్టర్లు వచ్చారు, సరే ఏంటి సార్ నాకు యూరిన్ వస్తలేదు, మోషన్ వస్తలేదు, చాలా పెయిన్ఫుల్గా ఉంది, పొట్టం దుబ్బిపోయింది, ఈ సెలైన్ లేమో ఎక్కిస్తూనే ఉన్నారు, 7 రోజుల నుంచి వాటర్ కూడా తాగలేదని చెప్పంటే నువ్వు వాష్రూమ్కి వెళ్ళి ప్రయత్నించు, ట్రై చేయి అని చెప్పన్నారు. వాష్రూమ్కి వెళ్ళాను, ప్రయత్నం చేశాను, ఎంతకి యూరిన్ రాలేదు, టాయిలెట్ లెట్రిన్ రాలేదు. ఆ తర్వాత టాయిలెట్ లైక్ ట్యాప్ ఆన్ చేసి యూరిన్ ప్రయత్నించన్నారు. చాలా అసలు తలుచుకుంటేనే బాధ అనమాట. ఆ ట్యాప్ అంతా ఆన్ చేస్తే వాటర్ వస్తుంది, ఆ ప్రెషర్కి మనకి సైకలాజికల్గా యూరిన్ ఎఫెక్ట్ వచ్చి మన యూరిన్ వెళ్తామని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఆ ట్యాప్ ఆన్ చేసేసి కూడా ప్రయత్నించేవాడిని, యూరిన్ వచ్చేది కాదు. ఆ తర్వాత అలా 2 డేస్ బాత్రూమ్కి వెళ్ళి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, రావాలి. చాలా విపరీతమైన బాధ అనమాట. దేవుడా, ఈ ఆపరేషన్ చేసుకోకుండా బాగుండు, ఆపరేషన్ చేసుకునే ముందు బాగున్నాను, ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ చావుబతుల మధ్య ఉన్న దేవుడా అని చెప్పేసి ఏడ్చుకునేవాడిని బాత్రూంలోకి వెళ్ళి. ఆ సెలైన్ ఆ స్టాండ్ ఉండేది, ఆ స్టాండ్ పట్టుకొని, నాకు ఇవ్వట్లేదు తోడు, ఆ స్టాండ్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళేవాడిని, వెళ్ళి ఏడ్చుకునేవాడిని, దేవుడా అసలు నేను బతుకుతాను, అసలు క్యాన్సర్ అని హాస్పిటల్కి వస్తే నన్ను క్యాన్సర్ కంటే ముందే చంపేస్తున్నారు వీళ్ళు, టాయిలెట్ వస్తలేదు, లెటర్ వస్తలేదు, డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, వీళ్ళు ఏదో ప్రయోగం చేస్తున్నారో సక్సెస్ అవ్వట్లేదు, దేవుడు ఎట్లయినా చేసి నన్ను బతికించని చెప్పేసి నేను మనసులో దేవుని బాగా ప్రార్థించుకున్నాను. ఆ రోజు నాకు యూరిన్ వచ్చేసింది, 3 డేస్ తర్వాత, 3 డేస్ ప్రయత్నిస్తే అప్పుడు యూరిన్ వచ్చింది. తర్వాత ఆటోమేటిక్గా 3rd 4th డే, 1 వీక్ తర్వాత 4th డే అంటే 8వ రోజు, అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా టాయిలెట్ లెటర్న్ లీక్ అవుతుంది అనమాట. సో డాక్టర్లు ఏమన్నారు, ఓకే నీకు లెటర్న్ వచ్చేస్తుంది ఓకే అని చెప్పి అన్నారు. తర్వాత యూరిన్ వచ్చేస్తుంది, సో నువ్వు డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. అలా ఆ రోజు డిశ్చార్జ్ చేసేసారు, ఒక్కడనే నేను ఇంటికి వచ్చేసాను. ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను హాస్పిటల్ మెట్లు దిగుతుంటే లూజ్ మోషన్స్, ఆటోమేటిక్గా మోషన్స్ వస్తుంది, మనకు మోషన్స్ వస్తుందని చెప్పేసి ఇంటిమేషన్ ఉండదు. ఇంతకుముందు ఇంటిమేషన్ మనకు మోషన్ వస్తుందని తెలిసిపోతుంది, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్రూమ్కి వెళ్తాం. ఎప్పుడైతే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశారో అప్పటి నుంచి మోషన్ ఆటోమేటిక్గా వచ్చేది. సో నేను హాస్పిటల్ మెట్లు దిగి కిందకు వస్తున్నాను, పైంట్ల నుంచి కారిపోయింది, నాకు ఏం చేయాలి అర్థం కాదు, ఏడ్చుకున్నాను అనమాట. ఏడ్చుకొని వచ్చి బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసి అవన్నీ వాష్ చేసుకొని, ఆపరేషన్ అయిన వాడిని వాష్ చేసుకొని అండ్ లుంగి కట్టేసుకొని ఉన్నానమాట. సో అలా ఆ రోజు నుంచి స్టార్ట్ 24 అవర్స్ మోషన్స్, ప్రతి నిమిషం మోషన్, నిలబడితే మోషన్, కూర్చుంటే మోషన్, పడుకుంటే మోషన్, నిద్ర ఉండేది కాదు, ఏముండేది కాదు. డాక్టర్లు ఏమన్నారంటే 15 రోజులు నీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, 15 రోజులు సెట్ అయిపోతుంది అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతే రోజు అదే మోషన్స్, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. అన్నం తింటుంటే కూడా 10 సార్లు మోషన్కి వెళ్ళేవాడిని, అంటే అన్నం మనం 10 నిమిషాలు టైం, అన్నం 10 నిమిషాలు తింటాం అన్నం, ఆ 10 నిమిషాల్లో కూడా ఒక 10-15 సార్లు మోషన్కి వెళ్ళేవాడిని, వంట చేసుకుంటుంటే ఒక 4-5 సార్లు మోషన్కి వెళ్ళేవాడిని. అలాంటి పరిస్థితి అనమాట, నిద్రపోయేవాడిని కాదు, అసలు నిద్ర ఉండేది కాదు, నిద్ర ఎక్కడది, ఇంకా ఎప్పుడు మోషన్ వస్తుంటే నిద్ర ఎప్పుడు వస్తుంది, అలాంటి పరిస్థితుల్లో ఉందన్నమాట. సో ఇంకా ఏం దేవుడా, నా బతికింతేనా, ఇంకా చచ్చిపోతున్నా, ఆపరేషన్ చేసుకోకుండా కొన్ని మా హాయితో 5-6 ఏళ్ళు హాయిగా బతికేవాడిని, నాకేంటి పరిస్థితి, ఒంటరిగా ఉండేవాడిని, ఏంటి నా బతికింతేనా అని చెప్పేసి విపరీతంగా ఏడ్చుకునేవాడిని. నా రూమ్మేట్ ఉండేవాడు, వాడు చూసి ఏడ్చేవాడు, అన్న నీ కష్టం ఎవరు రావద్దన్న, అసలు నీ ప్లేస్లో నేను ఉండి చచ్చిపోయాను అని చెప్పేసి అనేవాడు. 24 గంటలు బాత్రూమ్ పోతూ వస్తూ ఉండేవాడిని అనమాట. వాళ్ళు 15 రోజులు అన్నారు, 20 డేస్ అయింది. 20 డేస్ తర్వాత మళ్ళీ విజిట్కి వెళ్ళాను హాస్పిటల్కి, విజిట్కి వెళ్ళాను. సార్ నాకు ఈ మోషన్ నాన్ స్టాప్ వస్తుంది సార్, ఒక 100-120 టైమ్స్, 24 అవర్స్ నేను మోషన్ పోతూనే ఉన్నాను సార్, భోజనం చేసేటప్పుడు కూడా 10 టైమ్స్ పోతున్నాను సార్, నాకు చచ్చిపోవాలని సార్, మీరు చెప్పండి సార్ నాకు తగ్గుతున్నా లేదంటే, ఒక 3 మంత్స్ చూడమ్మా, 3 మంత్స్లో ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, మెల్లిమెల్లిగా రికవర్ అయిపోద్ది అన్నారు. సరే అని చెప్పేసి ఆయన వాళ్ళు ఇచ్చిన ఒక దాదాపు 20,000 రూపాయల మందులు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసి ఆ మందులు వాడుతున్నాను, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, ఆ పెయిన్ అలవాటు అయిపోయింది నాకు, ఇమోషన్ అలవాటు అయిపోయింది. 3 నెలలు అన్నారు కదా, సరే 3 నెలలు భరిద్దాంలే, ప్రాణాల కంటే ఎక్కువ సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుందని చెప్పేసి 3 నెలలు భరించిన. 3 నెలల తర్వాత కూడా తగ్గట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళిపోయినా డాక్టర్ని అడిగాను అనమాట,
సార్ 24 అవర్స్ మోషన్ పోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. ఒక 100 250 సార్లు మోషన్ పోతున్నాను నేను. ఆ పెయిన్ విపరీతంగా ఉంటుంది సార్. దాంతోపాటు నాకు ఫిష్లో ఉంది సార్, మీకు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పట్టించుకోలేదు, నాకు పెయిన్ఫుల్గా ఉంది అని చెప్పంటే ఒక జనరల్ సర్జన్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి కలిసి రమ్మని చెప్పాడు. ఆ జనరల్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్లో ఉంటాడు దద్రుడు. వాడు 1000 రూపాయలు అపాయింట్మెంట్ ఫీజు తీసుకొని 2 మినిట్స్ కూడా నాతో మాట్లాడలేకపోయాడు. నేను వెళ్ళి సార్ ఇది నాకు ఫిష్లో ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఇలా క్లోజ్ చేశారని చెప్తే, ఏం కాదు భయ్య అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది, వెళ్ళిపో అని చెప్పన్నాడు. ఈడియన్ డాక్టర్ రా బాబు అని చెప్పి అనుకున్నాను. తర్వాత మళ్ళీ మా డాక్టర్కి వచ్చి సార్ ఇలా అంటున్నాడు, ఇలాగా అది హీల్ అయ్యే వరకు ఇది ఆపరేషన్ చేయొద్దు అంట అంటున్నాను అని చెప్పంటే, సరే నరేష్ ఒప్పుకి పట్టు నీకు హీల్ అయిపోయిందో చేద్దాంలే అన్నారు. ఇంకెప్పుడు హీల్ అవుతుంది సార్, చాలా పెయిన్ఫుల్గా ఉంది, నేను ముందే సర్జరీ చేసి క్లోజ్ చేయండి సార్ అని చెప్పాను, మీరు పట్టించుకోలేదు అని చెప్పంటే ఏం కాదులే సెట్ అయిపోతున్నారు. సార్ మీరు పర్ఫెక్ట్గా చెప్పండి, నాకు ఈ మోషన్ ప్రాబ్లం ఎప్పుడు తగ్గుతుంది అని అడిగాను. మీకు కరెక్ట్గా చెప్పలేము నరేష్, అది నీ అదృష్టం. మేమైతే మెడిసిన్స్ మంచి మంచి మెడిసిన్స్ ఇస్తున్నాము, నువ్వు మంచి మెడిసిన్ కోర్స్ వాడు సెట్ అయిపోతుంది అన్నారు. సార్ మీరు 15 రోజులు అన్నారు, 3 నెలలు పైన అవుతుంది, ఇంకెన్ని రోజులు సార్ భరించాలి? నేను ఇంకా భరించలేను, నాతో అవ్వట్లేదు, దీనికంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది నయం సార్, నాతో అవ్వట్లేదు సార్, నేను చచ్చిపోతానని చెప్పాను అన్నమాట. మీరు చెప్పండి సార్ కరెక్ట్గా ఇంకో 4 రోజులు తగ్గుతుంది నరేష్, నేను గ్యారంటీ ఇస్తానని చెప్పండి అంటే నేను బతుకుతాను. లేదు నాతో ఇంకా ఏం చెప్పలేను నరేష్ అని అంటే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను సార్, నాకు అదే బెస్ట్, ఎందుకంటే నేను బతకలేను, ఇంత కష్టం నేను బతకలేను సార్ అని చెప్పేసి అన్నమాట. నా చుట్టుపక్కల ఉన్న నాకు ఆపరేషన్ చేసినప్పుడు ఉన్న నర్సులు అందరూ ఏడ్చున్నారు నన్ను చూసి, ఆ పిల్లడికి అన్ని కష్టాలు ఏంటని చెప్పి. సింగిల్ వెళ్ళేవాను కదా, వాళ్ళకి బాగా నా మీద ప్రేమ ఉండేది అన్నమాట. వాళ్ళంతా ఏడుస్తున్నారు నర్సులు అందరూ, డాక్టర్ కూడా సైలెంట్ అయిపోయాడు. సార్ ఇంకా నేను బతకలేను సార్, నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి నా ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేశాను ఏడ్చుకుంటూ, నా దగ్గర ఎప్పటికీ రికార్డు ఉంది. ఒరే ఇంకా నేను బతకలేంటరా, నా పని అయిపోయింది, సో నా జీవితం అయిపోయిందిరా, నేను ఆపరేషన్ చేసుకోకుండా ఇంకొన్ని రోజులు నేను బతికే వాళ్ళని కావచ్చు, కానీ ఆపరేషన్ చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానరా, 24 గంటలు మోసం రా అని చెప్పేసి ఏడ్చుకుంటూ మా ఫ్రెండ్స్తో మాట్లాడినాను. వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు. ఆ వీడియో రికార్డ్ ఇప్పటికీ నాకు ఉంది, అది చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంటుంది. నేను చచ్చిపోదామనుకుంటున్నారా, బతికేంత ఉద్దేశం లేదు, నేను చచ్చిపోదామనుకుంటున్నా అని చెప్పేసి అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, ఇలాంటి పరిస్థితుల్లో వాడు ఏం చేసుకున్నా వాడు ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత ఇంకా నేను సూసైడ్ ఆ రోజు సండే నేను సూసైడ్ చేస్తున్నా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా, ఇంకా బతికి లాభం లేదు, ఇంకా ఇలాంటి కష్టం ఎవరు రావద్దని చెప్పేసి చచ్చిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్ అయిపోయిన తర్వాత సండే ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, ఇంకా ఆ రోజు నేను నైట్ కల్లా చచ్చిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్ అయిపోతే ఫేస్బుక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మెసెంజర్లో. ఆ మెసెంజర్లో అన్న మీ నెంబర్ పెట్టండి అని చెప్పేసి అన్నాడు. అంటే నేను మామూలుగా ఇలాంటి వాళ్ళు పెడుతుంటారు కదా, సో అలాంటి వాడేమో అనుకున్నాను నేను. అతని పేరు వచ్చేసి కార్తిక్ దండ్రేకుల. అన్న మీ నెంబర్ కావాలి నేను మీతో మాట్లాడాలని చెప్పి మెసెంజర్లో పెడితే, సరే ఇంకా మన పని అయిపోయింది కదా అని చెప్పి, సరే అని చెప్పి నెంబర్ మెసెంజర్లో నెంబర్ పెట్టినాను. ఆయన ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అన్న మా అక్క కూడా కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది, 2 సార్లు అయింది, 2 సార్లు కూడా క్యాన్సర్ వచ్చింది, బతకదన్నారు, ఇంకెళ్ళకు బతకదు కదా అని చెప్పేసి హోమియోపతి మందు వాడిపించాను. హోమియోపతితోని మా అక్క బతుకుంది, ఇప్పుడు ఇప్పటికీ పొలంలో పనికెళ్తుందని చెప్పి చెప్పాడనమాట. అతను ఆ మాట చెప్పంగానే నాకు ఆనందం అనిపించింది, నేను బతుకుతానే బతుకుతానని చెప్పేసి నాకు ధైర్యం వచ్చింది. అతను చెప్పాడు, ఫలానా బసవనందన్ డాక్టర్ ఉంటాడు, హోమియోపతి, నువ్వు వెళ్ళి మందు తెచ్చుకో బతికేస్తావు అని చెప్పి అన్నాడు అన్నమాట.
సూసైడ్ సూసైడ్ చేసుకోవాల్సి ఉంది, నేను ఆపేశాను. ఆపేసి ఇంకా నేను ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఆ బస్సునందరికి వెళ్తామా అని చెప్పేసి నేను ఇంకా రాత్రంతా నిద్రపోలేదు. తెల్లారవ్వగానే డైపర్ తెచ్చుకున్నాను, అంటే మోషన్ వస్తుంది కదా, డైపర్ తెచ్చుకొని డైపర్ వేసుకొని పాయింట్ వేసుకొని ఆ డాక్టర్ కాల్ చేసి వస్తున్నాను చెప్పంటే రమ్మని చెప్పన్నారు. అక్కడికి వెళ్ళి ఇంకా ఇతను ఎమర్జెన్సీ పేషెంట్ అని చెప్పేసి నన్ను లోపలికి పంపించేశారు. ఆయన నన్ను చూసి నాకు మందు నోట్లో వేసేసి ఈ మందు వాడమ్మా తగ్గిపోతుందని చెప్పాను అనమాట. సరే సార్, నాకు ఇంకా వేరే సోర్స్ లేదు సార్, నేను సూసైడ్ చేస్తున్నాం అనుకున్నా, మీ పేరు ఒకతను చెప్పారు అందుకోసం వచ్చాను సార్ అని చెప్పేసి చెప్పానమాట. చెప్పిన తర్వాత ఆ మందు తీసుకొచ్చి ఇంటికి వచ్చి అంటే ఇమీడియట్గా వచ్చి ఆ మెడిసిన్ వేసుకున్నాను. ఫస్ట్ డోస్ సమ్ ఏదో డ్రాప్స్, తర్వాత ఒక మూడు రకాల ట్యాబ్లెట్స్ స్వీట్గా ఉంటాయి చిన్నగా, అవి వేసుకున్నాను. అవి వేసుకోగానే ఒక 7 మంత్స్ నేను కరెక్ట్గా ఒక 2 అవర్స్ కూడా నిద్రపోలేదు, 2 గంటలు కూడా నిద్రపోలేదు. ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే 4 అవర్స్ ప్రశాంతంగా పడుకున్నా, 4 గంటలు ప్రశాంతంగా పడుకున్నా. 7 నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అసలు నిద్రపోలేదు. అటు మోషన్ వల్ల నాకు నిద్ర వచ్చేది కాదు. ఈ మందు వాడంగానే ఒక 4 గంటలు ప్రశాంతంగా నిద్రపోయినా. అప్పుడు నాకు అనిపించింది ఈ మందు నన్ను బతికిస్తుందని చెప్పేసి. అట్లా రోజు ఆ మందు వాడి 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 100-150 టైమ్స్ నుంచి మెల్లిమెల్లిగా తగ్గుతూ 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 వచ్చింది. అట్లా మెల్లిమెల్లిగా 100-150 నుంచి 100 నుంచి 80-70 ఇలా రోజు రోజుకి తగ్గుతూ తగ్గుతూ వచ్చింది. ఒక 1 మంత్కి 1 మంత్ తర్వాత ఒక 15 టైమ్స్ 20 టైమ్స్ వెళ్తుందన్నమాట. అలా నన్ను హోమియోపతి బతికిచ్చేసింది. బతికించిన తర్వాత అలా బతుకున్నాను, అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఆ ఫిష్లో నాకు ఎఫెక్ట్ చేస్తుంది. సరే ఆ ఫిష్లో కూడా మనం ఆపరేషన్ చేసుకుందామని చెప్పి జైత్యాలకు వెళ్ళిపోయిన. అక్కడ దరిద్రుడు వాడు ఒకటి ఆపరేషన్ చేయమంటే ఇంకో ఆపరేషన్ చేశాడు. తర్వాత అది పెయిన్ఫుల్ అయిపోయింది, మోషన్స్ అయితే తగ్గినాయి లైట్గా, అంటే 15-20 టైమ్స్ అవుతున్నాయి. కానీ అక్కడ పిస్టల్ అనేది ప్రాబ్లం ఉంది కదా, అది ఆపరేషన్ చేసుకుందాం జగిత్యాలకు వెళ్తే అక్కడ తాటిపోము సురేష్ గారు అని ఒక ఆపరేషన్ చేయరా బాబు అంటే ఇంకో ఆపరేషన్ చేశాడు. అది పెద్ద సమస్య, మీకు తెలిసింది ఫేస్బుక్లో. అలా అక్కడ నుంచి జగిత్యాల నుంచి హైదరాబాద్ వచ్చేసిన చౌబతుల మధ్య వెళ్ళిపోయింది అనమాట. వాడు చేసిన ఆపరేషన్కి ఇవి అన్నిటికీ పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు జూబ్లీహిల్స్లో ఒక డాక్టర్ ఉన్నారు, నజీబుల్లా, సయ్యద్ నజీబుల్లా అని చెప్పేసి డాక్టర్, చాలా మంచివారు అనమాట. అతనే నాకు క్యాన్సర్ వచ్చింది చెప్పిందనమాట. సరే ఇలా ఉంది పరిస్థితి, ఆ దరిద్రుడు ఒక ఆపరేషన్ చేయరాడు నాయన అంటే ఇంకో ఆపరేషన్ చేశాడు, ఫిష్లో అలాగే ఉండిపోయింది అని చెప్తే, సరే నరేష్ నేను చేస్తాను, ఫ్రీగా చేస్తాను, డబ్బులు అవసరం లేదని చెప్పన్నాడు. అప్పుడు చౌబతుల మధ్య ఉందన్నమాట, వెళ్ళి బట్టి మీద పడుకుని ఇంకా చచ్చిపోయిందేమో అనుకున్నాను అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆ డాక్టరే నాకు టిఫిన్ తెచ్చేవాడు, నాకు టిఫిన్ తెచ్చి ఇచ్చి ఆ టిఫిన్ తినేసి అక్కడే హాస్పిటల్లో పడుకునేవాడిని. అంత దారుణం అన్నమాట, ఎవరు లేరు తోడు. నాకు ఆ టిఫిన్ తిన్న తర్వాత నాకు మందులు ఇచ్చి నాకు రోజు ట్రీట్ చేసేవాడు. నరేష్ ఒక 4 డేస్ నీకు సర్జరీకి ముందు కొంచెం ట్రీట్ చేద్దాం, తర్వాత నీకు క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. సరే సరే అని చెప్పేసి రోజు వెళ్ళేవాడిని. చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఒక గడ్డలా కనబడింది అనమాట. ఇదేంటని చెప్పేసి ఆయన టెస్ట్కి పంపించేశాడు. నరేష్ ఇది నాకు సమ్ డిఫరెంట్ కనబడుతుంది, ఇది నేను టెస్ట్ పంపిస్తాను ఎందుకైనా మంచిది అని చెప్పి టెస్ట్ పంపించాడు. ఆ టెస్ట్ పంపిస్తే టెస్ట్ 1 వీక్ తర్వాత వచ్చిందనమాట. ఆ టెస్ట్లో ఏం తెలియదంటే నీకు ఫిష్లలో మళ్ళీ క్యాన్సర్ ఉందని చెప్పేసి. క్యాన్సర్ పోయింది, అన్నీ అయిపోయిందని చెప్పేసి ఆనందపడుతుంటే మళ్ళీ ఫిష్లలో క్యాన్సర్ ఉందని చెప్పేసి వచ్చిందనమాట. నేను డాక్టర్కి ముందే అయిపోయాను, నేను సార్ నాకు ఫిష్ల నుంచి క్యాన్సర్ వచ్చింది సార్, ఫస్ట్ ఫిష్లను తీసేయండి సార్, దండం పెడతా అని చెప్పేసి కాళ్ళ వెళ్ళబడి మా శివాన్ అయిపోయాడు, నేను చెప్పిన అందరు చెప్పిన ఎవరు చెప్పినా వినలేదు,
ఫిస్టులకి దీనికి సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఫిస్టుల ఆపరేషన్ చేసి గడ్డ తీసి టెస్టింగ్ పంపిస్తే ఆ ఫిస్టులలో కూడా క్యాన్సర్ కణాలు ఉన్నాయని చెప్పి వచ్చింది. ఆయుర్వేద డాక్టర్ చెప్పాడు క్లియర్గా ఫిస్టుల వలన క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి. హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు, ఫిస్టులకి క్యాన్సర్కి సంబంధం లేదంటారు. సరే సంబంధం లేకపోతే ఫిస్టుల ముందు తీసేయండి అని చెప్తే తీసేయలేదు. అప్పుడే కనుక ఆ ఫిస్టుల తీసేస్తే నాకు సమస్య వచ్చేది కాదు, ఫిస్టుల అలానే వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ ఫిస్టుల ఆపరేషన్ చేసి ఆ గడ్డని టెస్ట్ పంపిస్తే ఆ టెస్ట్లో కూడా క్యాన్సర్ వచ్చిందని చెప్పన్నారు. ఇక నా పడైపోయింది, ఇంకా ఇప్పటికే చౌబతుల మధ్య ఉన్నాను, ఇంకా నాకు బతికి ఇంకా ఛాన్స్ లేదు, నా బతికి అయిపోయింది ఇంకా అని చెప్పేసి నేను ఇంకా ఏడ్చుకున్నా అన్నమాట. ఏడ్చుకుంటే డాక్టర్ సార్ నజీబుల్లా సార్ ఆయన ఏం చెప్పారంటే, ఓసే ఏజీ హాస్పిటల్కి వెళ్దాము చూద్దాం ట్రై చేద్దాం, వాళ్ళు ఏమన్నా సలహా ఇస్తారేమో అన్నారు. సో నేను ఏజీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ అతను డాక్టర్ టెస్ట్ చేసేసి, సో నీకు మళ్ళీ క్యాన్సర్ వచ్చేసింది, సో నువ్వు పర్మనెంట్ కొలెస్ట్రామ్ వేసుకోవాలి, నీకు వేరే ఛాన్స్ లేదు అన్నాడు అనమాట. సో పర్మనెంట్ కొలెస్ట్రామ్ అంటే చాలా ప్రాబ్లం, నేను కొలెస్ట్రామ్ తీయించుకోవడానికి చాలా కష్టాలు పడ్డా, ఆ చుట్టూ గాయం అయ్యి రక్తం గారి చాలా పెయిన్ఫుల్ ఉండే సార్, నేను దానివల్ల చచ్చిపోదాం అనుకున్నాను సార్. మళ్ళీ కొలెస్ట్రామ్ అంటే నేను కష్టం సార్, అంటే అది లైఫ్ టైం కొలెస్ట్రామ్ ఉంటుంది, నీకు లైఫ్ టైం మోషన్కి వెళ్ళే ప్రదేశం మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పాడు. చెప్తే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ మా డాక్టర్ సార్ తీసుకొచ్చి చూపించిన, సరే ఇది పర్మనెంట్ కొలెస్ట్రామ్ అంటున్నారు, మళ్ళీ బ్యాగ్ వేసుకుంటారు, జీవితాంతం బ్యాగ్తో ఉండాలంట. సార్ నేను ఒక 6 నెలలే బ్యాగ్తో భరించలేకపోయినా జీవితాంతం బ్యాగ్తో ఎలా బతుకుతాను సార్ అని చెప్పి అన్నాడు అనమాట. అంటే ఆయన ఉండి, సరే నరేష్ గారు చూద్దాం సోర్స్ ఆలోచిద్దాం అని చెప్పి అన్నాడు. ఆలోపు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ముందేమో నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తావు, ఇప్పుడేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తావు, మేము చూడమని చెప్పి పంపించేశారు. తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు. సరే ఇలా అంటున్నారని చెప్పంటే ఎంజీఎంకి వెళ్ళమన్నారు. ఎంజీఎంకి వెళ్తే చాలా పెద్ద క్రౌడ్, పెద్ద అప్పుడు కరోనా సిచ్యువేషను, నాకు తోడేవాడు లేరు. ఆ ఎంజీఎం అంటే గవర్నమెంట్ లాగా అంతా చాలా నచ్చలేదు. సో నేను అక్కడి నుంచి వచ్చేసిన, వచ్చేసిన తర్వాత నాకు వాట్సాప్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఏబీఈపీ లీడర్ అయినా సిద్ధిపేట సంథింగ్, ఎక్కడో నాకు ఫోన్ చేసి, నరేష్ చెన్నైలో ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన వెళ్ళి కలు, నీకు బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తాడు, కలిస్తే నీకు ఏమన్నా మంచి జరగవచ్చు అని చెప్పాను అనమాట. సరే అని చెప్పేసి అప్పుడు ట్రైన్లన్నీ బంద్, బస్సులన్నీ బంద్, ఓన్లీ ఫ్లైట్. సో నా కంప్యూటర్ అమ్మేసి చెన్నై వెళ్ళిపోయినా. చెన్నై వెళ్ళిపోతే ఆ డాక్టర్ మొత్తం టెస్ట్ చేసి అవన్నీ చూసి ఏమన్నాడంటే, నీకు పర్మనెంట్ కొలెస్ట్రామ్ వేయాలి, అంటే బ్యాగ్ వేసుకోవాలి. ఆ బ్యాగ్ వేసినా కూడా నేను నీకు గ్యారంటీ లేను, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు అని చెప్పి గ్యారంటీ లేను. ఒకవేళ బ్యాగ్ వేసుకోకపోతే నువ్వు 3-4 మంత్స్ కంటే ఎక్కువ బతకలేవు. సో నీకు గుండె దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా అని చెప్పి చెప్పేశాడు. చెప్తే హాస్పిటల్ నుంచి సిమ్స్ హాస్పిటల్ చెన్నై బయట హాల్లోకి వచ్చేసి ఏడ్చుకున్నాను అనమాట. 8 లక్షల రూపాయలు అవుద్ది ఆపరేషన్కి. సో నువ్వు ఆపరేషన్ చేసుకుంటే కొన్ని రోజులు టైం ఎక్స్టెండ్ చేయొచ్చు, ఒకవేళ ఆపరేషన్ చేసుకోకపోతే నీకు 3-4 మంత్స్ కంటే ఎక్కువ బతకలేవు అని చెప్పేశాడు. ఎందుకంటే మా అక్కకి తమిళ్ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. సో వాడు ఇంకా నాకే చెప్పేసి, నాకు చెప్పండి నాకు ఇవన్నీ కామని, ఎన్నో కష్టాలు పడ్డ పెద్ద సమస్య కదా చెప్పండి అని చెప్పి నాకు చెప్పేశాడు. ఇది ఇది పరిస్థితి, నువ్వు ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలి, కొలెస్ట్రామ్ వేసుకోవాలి, లేదంటే నీకు ప్రాణానికి ప్రమాదం, ఒకవేళ ఆపరేషన్ చేసుకున్నా కూడా మేము గ్యారంటీ లేము అని చెప్పి చెప్పేశాడు అనమాట. 8 లక్షలు అవుతున్నాడు. చెన్నై రావడానికి కంప్యూటర్ అమ్ముకొని వచ్చిన, ఇంకేం లేవు అన్నీ అమ్మేసిన, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి ఇంకా నా దగ్గర రూపాయి లేదు ఆపరేషన్ చేసుకోవడానికి, 8 లక్షలు. అప్పటికే నేను ఫేస్బుక్లో నా కోసం దూలం కళ్యాణ్ కానీ, దేవికక్క కానీ, మునీంద్ర కానీ, ఇలా చాలామంది ఫ్రెండ్స్ అందరు నా కోసం ఫండ్స్ రేజ్ చేశారు. సో ఫండ్ రేజ్ చేశారు. అప్పటికే నన్ను చాలా చాలా డబ్బులు, దాదాపు 100 లక్షలు వసూలు చేసి బతికిచ్చాను నన్ను. ఇప్పుడు మళ్ళీ ఫండ్ రేసింగ్ అంటే బాగుండదు, ఎన్నిసార్లు అని చెప్పేసి ఫండ్ రేజ్ చేస్తారని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించినా కూడా దేవికక్క ఒకసారి పోస్ట్ పెట్టాను,
తమ్ముడు ఇట్లా ఏడుస్తున్నాడు, బాగా కష్టాల్లో ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎలాగో చచ్చిపోతాం, సరే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నాకు హోమియోపతి ఒకటే వాడేద్దాం, ఇంకా హోమియోపతితో బతికితే బతుకుతాం, లేకపోతే లేదు, ఈ ఆపరేషన్లకి ఈపరేషన్లు వద్దు, బతికున్న రోజులు ఇలాగే హ్యాపీ ఉంటాను, ఈ బ్యాగ్ వేసుకొని ఇంకా కష్టాన్ని మించే ఉద్దేశం నాకు లేదని చెప్పేసి ఇంకా నేను ఆ బ్యాగ్ వద్దనుకున్నా, ఆపరేషన్ వద్దనుకున్నా, స్కిప్ చేసేసా. మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఆపరేషన్ చేసుకో, కాబట్టి మేము డబ్బులు అరేంజ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. సో ఆపరేషన్ చేసుకున్నా 8 లక్షలు వేస్ట్ నాకు గ్యారంటీ అని అన్నారు. గ్యారంటీ లేని దానికోసం ఆపరేషన్ చేసి 8 లక్షలు ఎందుకు, ఇంకెవరు పనాన్ని బతికించుకోవచ్చు అని చెప్పేసి నేను చాలామందికి నేనే మోటివేట్ చేసేవాను అనమాట. బతికిన రోజు ఇలాగ ఉంటాను, నాకేం కాదు, పోతే పోతాను అని చెప్పేసి అన్నాను అనమాట. అప్పుడు నాకు వాట్సాప్కి ఎవరో పంపించారు, అప్పటికి హోమియోపతి వాడుతున్నాను, వాట్సాప్కి మెసేజ్ పంపించారు క్యాన్సర్కి ఉచిత మందు ఇస్తున్నాం అని చెప్పేసి, ఇక్కడ పునర్జని ఆయుర్వేదం అని చెప్పేసి అప్పుడు కూకట్పల్లిలో ఉండేదన్నమాట. సో ఉచితంగా ఇస్తారు అని చెప్తే ఉచితంగా కదా అని చెప్పేసి బండి తీసుకుని వెళ్ళిపోయా. వాళ్ళు వన్ మంత్ సరిపడా ఒక బాక్స్లో మెడిసిన్ ఇచ్చారు, అది తెచ్చుకున్నాను. అది వాడుతూ తర్వాత హోమియోపతి వాడుతూ తర్వాత ఆవు మూత్రం వాడుతూ తర్వాత బార్లీ గ్రాస్, బార్లీ గడ్డిని హాట్ వాటర్లో తాగుతూ ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను అన్నమాట. ఎన్నో ప్రయోగాలు ఆ తర్వాత ఎన్నో అంటే ఎక్కడ యూట్యూబ్లో లైక్ గూగుల్ సెర్చ్లో అన్నిట్లో వెళ్ళి చెక్ చేసుకున్నాను. క్యాన్సర్కి పలానా క్యాన్సర్కి ఏం రెమెడీ వాడితే తగ్గుతుంది, వితౌట్ ఆపరేషన్, వితౌట్ అలోపతి అని చెప్పేసి నేను చాలా ప్రయోగాలు చేస్తే ఈ ఆయుర్వేదం, హోమియోపతి, బార్లీ గ్రాస్, ఆవుమూత్రం ఇలా కొన్ని నేను ప్రయోగాలు చేశానమాట. అలా చేసుకుంటూ మెల్లమెల్లిగా నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంటికలన్నీ చాలా రాలిపోయాయి, ఇవి అసలు ఏం లేవు. అప్పుడు మెల్లిమెల్లిగా నాకు ఎంట్రకలు రావడం స్టార్ట్ అయింది. ఎంట్రకలు వస్తున్నాయి, తర్వాత మోషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, బాగున్నాను. బాత్రూమ్కి పరిమితం అయినవన్నీ నేను మెల్లిమెల్లిగా బయటకు వచ్చానమాట. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి మెల్లిమెల్లిగా పని స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ ఒక 2 లాక్స్ ఇస్తే నరేష్ అన్న బిజినెస్ పెట్టుకో, నీకు బాగుంటుంది అని చెప్పంటే నేను ఇంకా ఐమాక్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశానమాట. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోకి వెళ్ళి కంప్యూటర్స్ కొని ఇక్కడ తీసుకొచ్చి అమ్మేవాడిని అనమాట, నాకు పాకెట్ మనీ కోసం, నాకు మెడిసిన్స్ కోసం. ఇక్కడ పునర్జన్మలో 20,000 చార్జ్, 20,000 అవుతుందన్నమాట. ఫస్ట్ మంత్ ఫ్రీ ఇచ్చారు, సెకండ్ మంత్ నుంచి 20,000 మెడిసిన్స్కి. సరే నాకు ఆ మెడిసిన్ నాకు పనిచేస్తుంది కదా అని చెప్పేసి 20,000 పెట్టేసి ఆ మందులు వాడేవాడిని. ఆ మందులు వాడుతూ హోమియోపతి, బార్లీ గ్రాస్, తర్వాత గోమూత్రం ఇవన్నీ తాకుంటూ మెల్లమెల్లిగా నాకు మోషన్స్ తగ్గిపోయాయి. తర్వాత హెల్దీగా ఉన్నాను, అంటే నార్మల్గా అప్పుడు నేను ఎలా ఉండేవాన్నో ఆ స్టేజ్కి వచ్చేసానమాట. సో నాకు హెల్త్ బాగుంది, అంటే నార్మల్ పర్సన్ ఎలా ఉంటాడో అలా అయిపోయారన్నమాట. ఢిల్లీ పోయినా, చెన్నై పోయినా, కలకట్టా పోయినా, అన్ని రాష్ట్రాలు పోయినా హ్యాపీగా ఉన్నాను. తర్వాత నాకు క్యాన్సర్ ఉందనే విషయం మర్చిపోయినా. తర్వాత ఇంకా ఇలాగే మెడిసిన్స్ వాడుతూ చాలామంది. సో అప్పుడు ఓన్లీ రేడియేషన్ చేయించుకున్నా కదా, కీమోథెరపీ స్కిప్ చేసేసిన, ఇంకా క్లోజ్ చేసేసిన. తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి, మా జగిత్యాల ఆమెకి రెక్టం క్యాన్సరే, ఆపరేషన్ అయిపోయింది, నెక్స్ట్ కీమోథెరపీ వేస్తున్నారు. నేను చెప్పాను ఆడికి, అరే వద్దురా, అమ్మని చంపేస్తారు ఇల్లు, నువ్వు వెంటనే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి బయటకు అయితే. నేను ఎప్పుడైతే హాస్పిటల్ గేట్ తొక్కడం మానేసినా అప్పటి నుంచి బతకడం స్టార్ట్ అయ్యంట్రా, ఒక మొక్కకి నీళ్లు పోయిపోతే చచ్చిపోతుంది కదా, అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాడిని. ఎప్పుడైతే హాస్పిటల్లో అడుగు పెట్టడం మానేశానో మొక్కకు నీళ్లు పోస్తే ఎలా ప్రాణం పుంజుకుంటుందో అలా అయ్యానరా నేను. హాస్పిటల్ బంద్ చేయరా, ఆపరేషన్ చేశారు కదా, ఓకే అయిపోయింది, నేను వాడుతున్నా ఇక్కడ పలానా మెడిసిన్స్, నేను అవన్నీ ఇస్తాను నీకు, అవి వాడిపించరా అని చెప్పంటే వాడు ఏమన్నాడంటే, నీకు డబ్బులు లేక నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు, మాకు పట్టాని పైసలు ఉన్నాయి, మేము మా అమ్మని బతికించుకుంటాం అని చెప్పి అన్నాడు. నీ ఇష్టం అని చెప్పాను. వాళ్ళ అమ్మకి కీమోథెరపీ చేస్తుంటే ప్రతి కీమోకి 50,000 60,000 లక్ష రూపాయలు నాకు ఐడియా లేదు, 100,000 రూపాయలు సమ్ పెట్టేసి కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ప్రతి కీమో చేయించినప్పుడల్లా కడుపులో వాటర్ వస్తాయి, ఆ వాటర్ తీయడానికి 20,000,
ఇదే పని నెలకు. ప్రతి 15 రోజులకోసారి 1 మంత్కోసారి వెళ్ళి ఆ కీమోథెరపీ తీయించుకోవాలి, మళ్ళీ వాటర్ ఫామ్ అయితే వాటర్ తీయించుకోవాలి. అంటే ఆమె చావు ఇంకా రోజు హాస్పిటల్ పోయి ఆ కోసుకోండు కుచ్చుకోండు రక్తం తీసు వాటర్ తీసేయడం ఆ కీమోలు ఎక్కించుకోవడం ఇదే బతుకమేది. నేను చెప్పిన కరెక్ట్ 2 నెలలకి అల్లమ్మ చనిపోయింది. నేను చెప్పాను రే వద్దురా అంటే వినలేదు, మాకు డబ్బులు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని అమ్మని బతికించుకుంటాను. నేను హాస్పిటల్కి వెళ్ళక బతుకున్నాను, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మని చంపారా, నీదే తప్పురా అని చెప్పేసి మా వాడికి చెప్పాను. వాడు ఏడ్చాడు, వాడు దుబాయ్లో ఉంటాడు. ఆ తర్వాత ఇలా హోమియోపతి మెడిసిన్స్ తర్వాత గోమూత్రం బాలి వీటి గ్రాస్ అవన్నీ తాగుతూ ఇలా ఉండిపోయాను నేను. తర్వాత ఇలా బతికేస్తున్నాను, ఇంకా ఓకే బతుకున్నాను హ్యాపీగా ఉన్నాను, ఎప్పుడు చచ్చిపోయినా పెద్ద సమస్య లేదు, హెల్త్ అయితే ఓకే క్యూర్ అయిపోయింది, ఎమోషన్స్ ప్రాబ్లం లేదు, చాలా ఇంకేముందని చెప్పి అనుకుంటున్నాను. అలా సాగుతుంది జీవితం. సో రీసెంట్గా అందరూ ఒకసారి టెస్ట్ చేయించుకో బాగున్నావు ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా హింసించారు నన్ను అందరూ. లాస్ట్కి మా సిస్టర్ కీర్తి, దేవుడిష్ణ సిస్టర్ కీర్తి నన్ను ఒక 3 డేస్ నుంచి హింసించింది అనమాట. నరేష్ నువ్వు వెళ్ళి చేయించుకో, నీకు గుర్తొస్తుంది నాకు ఏడుపు వస్తుంది, రాత్రి నిద్ర పట్టట్లేదు, మా ఆయనతో కూడా చెప్పాను, అసలు ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో, అవసరం అయితే వస్తా హాస్పిటల్కి అని చెప్పేసి ఇంకా విపరీతంగా హింస పెట్టేదన్నమాట. సరే ఇంకా అని చెప్పేసి ఒకరోజు తానే వచ్చేసి నన్ను బలవంతంగా నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించాం. ఆ నారాయణ హాస్పిటల్లో కూడా కొంతమంది పేషెంట్లు వస్తే వాళ్ళకు కూడా చెప్పాను, మీరు హాస్పిటల్కు రావద్దు, చచ్చిపోతారు, మిమ్మల్ని చంపేస్తారు, హాస్పిటల్ పక్కా చంపేస్తారు, మీరు వెంటనే హాస్పిటల్ నుంచి పారిపోండి అని చెప్పి చాలామంది 4 క్యాన్సర్ పేపర్ పేషెంట్ చెప్పానమాట. వాళ్ళు నవ్వుకున్నారు, అదే ఏంటి ఇలా అంటాను అని చెప్పేసి. ఎప్పుడైతే నేను హాస్పిటల్ గేట్ దొక్కడం మానేసాను అప్పటి నుంచి బతకడం స్టార్ట్ చేసిన వాడు ఒకడు ఉన్నాడు మంచిరాలంట, మీ అమ్మ బతికుండాలంటే నువ్వు హాస్పిటల్ని తీసుకెళ్ళిపోరా బాబు, నేను మీ అమ్మ ఎలా బతకాలో నేను చెప్తా అని చెప్పాను. వాడు పట్టించుకోలేదు వాడి కర్మ అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. తర్వాత అక్కడ అయిపోయింది, సాయంత్రం రిపోర్ట్స్ ఇస్తామన్నారు. మేము అక్కడ నుంచి ఇంటనే వచ్చాడు, వర్షం వస్తుందని చెప్పి ఇంటికి వచ్చేసాం. తను ఇంటికి వెళ్ళిపోయింది, నేను ఇంటికి వచ్చేసి కాస్త రెస్ట్ తీసుకుంటున్నా. ఈవినింగ్ 6 o'clock కాల్ చేశారు నారాయణ హాస్పిటల్ నుంచి. వాళ్ళు ముందే చెప్పారు ప్రీవియస్ రిపోర్ట్ తీసుకుంటామని చెప్పేసి. నేను చెప్పాను ప్రీవియస్ రిపోర్ట్ ఏం లేవు, నాకు హాస్పిటల్ మీద ఒపీనియన్ పోయింది, ఇది కూడా బలవంతంగా టెస్ట్ చేయించుకుంటున్నాను అని చెప్పానమాట. వాళ్ళు ఈవినింగ్ కాల్ చేసి మీ ప్రీవియస్ రిపోర్ట్ కావాలండి, డయాన్సర్గా కావాలన్నారు. ఇందాక లేవని చెప్పేసారు. సెకండ్ టైం 1 అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేసి సార్ మీ రిపోర్ట్స్ ఉంటేనే మేము రిపోర్ట్ ఇవ్వగలము, ఉంటే బాగుంటుంది సార్ అన్నాడు. మీరు రిపోర్ట్ ఇస్తారా లేదా, పాత రిపోర్ట్స్ లేవు, ఏది వస్తే అది ఇచ్చేయండి, దానికి పాత రిపోర్ట్స్ ఎందుకని చెప్తే సార్ మాకు రిపోర్ట్స్లో మీకు క్యాన్సర్ లేదని వస్తుంది అన్నాడు. సో క్యాన్సర్ లేదంటే మంచిదే కదా, దానికి ఎందుకు సమస్య అని చెప్తే ఒకసారి అయితే మీరు పాత రిపోర్ట్ తీసుకుని రండి, మీ ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము, అవన్నీ రాయాలి కదా, మీకు ఏమేమి సర్జరీ అయినాయి అవన్నీ. సరే ఓకే నేను నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ తీసుకొస్తాను అని చెప్పేసి ఫోన్ చేసి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే ఆ రిపోర్ట్లో నా క్యాన్సర్ లేదని తేలిపోయింది. ఇప్పుడు ఇలా హాయిగా ఉన్నాను, పాత గెటప్, ఈ చావు బతుకుల మొదలు నుంచి బయటకు వచ్చేసిన, ఇంకా ఎలాగో చచ్చిపోతాం కదా అని చెప్పేసి నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు బాడీ మీద. సో నా క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు నన్ను చూసి మీ క్యాన్సర్ పేషెంట్లకు ఏం చెప్తారు, హాస్పిటల్కి వెళ్ళమని చెప్తారా? మీకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది క్యూర్ అయింది, ఇప్పటికి మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా? క్యాన్సర్ నెక్కుకొస్తే నెక్కు కోసపడేస్తారు, కడుపుకొస్తే కడుపు కోసేస్తారు, కాలుకొస్తే కాలు కోసేస్తారు, ఇదా ట్రీట్మెంట్ అంటే? హాయిగా బ్రతుకున్నవాడిని చావుకి పరిచయం చేయడమా ట్రీట్మెంట్ అంటే? అసలు క్యాన్సర్కి అల్లోపతిలో ట్రీట్మెంట్ ఉందా? నా అల్లోపతి నుంచి కదా ఆయుర్వేదంకి వచ్చింది, కనీసం మోషన్ని కంట్రోల్ చేయలేకపోయారు, వీళ్ళు క్యాన్సర్ని ఎక్కడ కంట్రోల్ చేస్తారు? నేను బయట
పేషెంట్స్ గురించి నేను చెప్పట్లేదు, నా జీవితం గురించి నేను చెప్తున్నాను. హాయిగా మంచిగా ఉన్నోడిని, హ్యాపీగా ఉన్నోడిని ఆపరేషన్ చేసి చావుబతుల మధ్య పట్టుకొచ్చారు. అంటే నేను క్యాన్సర్తో చచ్చిపోయేవాడినో బతుకుండేవాడినో నాకు తెలీదు, కానీ డాక్టర్లు చచ్చిపోయేటట్టు చేశారు. అంటే దానంతటా ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. మళ్ళీ ఈ సైడ్ ఎఫెక్ట్స్తోని సూసైడ్ చేసుకునేలా చేశారన్నమాట. అంటే అల్లోపతిలో మందు ఉందా క్యాన్సర్కి? మొన్న మా ఫ్రెండు సినిమా యాక్టర్, చాలా పెద్ద పెద్ద సినిమాలు వేశారు, వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది. సేమ్ నాకు, నేను పునర్జని ఆయుర్వేదిక్ తీసుకోవడానికి అక్కడ పరిచయం. నరేష్, మేము దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాము, మా నాన్నగారికి క్యూర్ అవ్వలేదు. సో అన్ని ఆయుర్వేదం ఎక్కడ మంది తీసుకురంటే అక్కడికి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్కి వచ్చిన ఈ చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి మందులు తెచ్చుకున్నా. ఆయన తెచ్చుకున్నాడు, నేను తెచ్చుకున్నాను, ఫస్ట్ మంత్ ఫ్రీ కాబట్టి. ఆయన మేము టెస్ట్లో ఉన్నాము. తర్వాత నాతో పాటు ఒక 2 మంది క్యాన్సర్ పేషెంట్ నెంబర్ తీసుకున్నాను, వాళ్ళందరికీ నేను ఫాలోఅప్ చేసేవాడిని ఎలా ఉంది ఎలా ఉందని చెప్పేసి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రివ్యూ చెప్పారు, చాలా బాగుంది, బెటర్గా ఉంది, ఫస్ట్ ఇలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది, బాగుంది అని చెప్పేసి. వీళ్ళ ఫాదర్కి కూడా అప్పటికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు, కీమో కీమో రేడియేషన్ రేడియేషన్ కీమో కీమో, ఇదే ఇంకా హాస్పిటల్ కంటే కీమో, క్యాన్సర్ అంటే కీమో. ఎలా 1 లక్ష రూపాయలు తీసుకోవాలి, కీమో చేయాలి, పంపించేసేయాలి. వాడు చస్తాడా బతుకుతాడా, దానివల్ల వాడికి ప్రయోజనం ఉందా లేదా, కీమో వల్ల ఈ పేషెంట్కి, ఫస్ట్ కీమో వల్ల పేషెంట్కి 10% తగ్గింది అని రిపోర్ట్ ఇస్తారా? ఇవ్వరు, ప్రయోగం చేస్తారు పేషెంట్ మీద. 2వ కీమో వచ్చింది, 2వ కీమో చేయడం వల్ల పేషెంట్కి ఇంత తగ్గింది అని చెప్పి చెప్తారా? చెప్పరు. 3వ కీమో చేశారు, పేషెంట్కి ఇంత తగ్గింది అంటారా? అనరు. వాళ్ళు ప్రయోగం చేస్తారు మనిషి మీద. వాడు చస్తాడా బతుకుతాడా ఓకే, వాళ్ళ బిజినెస్ కాదు, వీళ్ళ ప్రయోగం. కీమో చేస్తే డబ్బులు వచ్చాయా లేదా, మన పాకెట్లో డబ్బులు వచ్చాయా లేదా. సో ఎంతమంది డాక్టర్లు మంచి వాళ్ళు చెడు వాళ్ళని అంటలేదు. నాకు తెలిసిన ఫ్యాక్ట్ చెప్తున్నాను. నాకు, నేను 1 లక్ష మంది డాక్టర్ పేషెంట్ని, 1000 మంది పేషెంట్ని నేను చూడలేదు. నాకు తెలిసిన 10-20 మంది పేషెంట్ల గురించి చెప్తున్నాను నేను. చాలామంది మంచి డాక్టర్లు ఉండొచ్చు, మంచి మంచి హాస్పిటల్ ఉండొచ్చు, మంచి చేసేవాళ్ళు ఉండొచ్చు, చెడు చేసేవాళ్ళు ఉండొచ్చు. నేను చూసిన చెడు గురించి చెప్తున్నాను. నేను అందరు డాక్టర్లు చెడు వాళ్ళు అంటలేను. అసలు హాస్పిటల్ అంటే హోమ్ అలోపతిలో క్యాన్సర్కి మందులు అని అనట్లేదు. మీరు డిసైడ్ చేయాలి. ఆయన సినిమా యాక్టర్, వాళ్ళ ఆయన డాక్టర్, వాళ్ళ నాన్న 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే కూడా క్యాన్సర్ తగ్గలేదు. తగ్గకగా ఆవుమూత్రము ఆయుర్వేదం వాడుతున్నారు. హోమియోపతి, నేను చెప్తే హోమియోపతి కూడా స్టార్ట్ చేశారు. అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినాక మీరు ట్రీట్మెంట్ చేయలేదంటే, అంటే అలోపతిలో మందు ఉందా సార్, హాస్పిటల్స్ వాళ్ళు ట్రీట్ చేస్తారా? మరి ఆయన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు కదా సార్, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా 2 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకు సార్ బతికించలేకపోయారు? ఫైనల్ స్టేజ్లో ఆయుర్వేదంకి వచ్చాడు, కొంచెం రికవర్ అయ్యాడు. మా దురదృష్టం ఏంటంటే లేట్గా పట్టుకొచ్చాం ఆయుర్వేదంకి, చనిపోయాడు. ఎప్పుడైతే ఆయుర్వేదం వాడాడో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాయి. దురదృష్టం ఏంటంటే ఆయన హార్ట్ స్ట్రోక్ కూడా ఉంది. మీరు ఇచ్చే కీమోలకి రేడియేషన్కి అవన్నిటికి ఆ బాడీ మొత్తం సైడ్ ఎఫెక్ట్స్తో నాశనం అయిపోయి కుళ్ళు, అంటే 90% కుళ్ళిపోయిన పరిస్థితి, ఆ పరిస్థితిలో ఆయుర్వేదంకి వచ్చారు. ఆ పరిస్థితిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించింది ఆయుర్వేదం. కానీ ఆ దేవుడు అతను ఛాన్స్ ఇవ్వలేదు, చనిపోయాడు. ఏడుపు వచ్చింది. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన మీరు క్యూర్ చేయనప్పుడు హాస్పిటల్ ఎందుకు, పేషెంట్ని హాస్పిటల్ ఎందుకు పిలుస్తారు, కీమోలు ఎందుకు ఇస్తారు, రేడియేషన్ ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మీరు ఇంతవరకు ఎంతమందికి ట్రీట్ చేశారు, ఎంతమంది బతికిచ్చారు చెప్పండి? చాలామంది అంటారు క్యాన్సర్ అనేది బూటకం, క్యాన్సర్ అనేది అసలు ఫేక్, డాక్టర్లు డబ్బులు సంపాదించుకోవడానికి ఫేక్ 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 అని యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు చూశాను. అది ఫేక్ కాదురా బాబు, మేము ఇంతమంది బతికిస్తున్నాం రా బాబు, కీమోథెరపీ వేసి ఇంకో ఇంతమంది బతికిస్తున్నాం, రేడియేషన్ చేసి ఇంకొక ఇంతమంది బతికిస్తున్నాం, ఆపరేషన్ చేసి ఇంతమంది బతికిస్తున్నాం అని చెప్పి చూపించండి. నెలకి 100 మంది ఆపరేషన్ చేస్తారు క్యాన్సర్కి ప్రతి హాస్పిటల్లో. ఆ 100 మందిలో ఎంతమంది బతుకున్నారు? చావు బతుల మధ్య బతుకుంటారు వాళ్ళు. దేవుడు తీసుకుపోయే టైం ఉంది కదా, ఆ టైం వచ్చేదాకా బతుకుతారు వాళ్ళు. వీలు చేసిన దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తారు. అంటే ఒక కోసరు మనం కేజీ కూరగాయలు కొంటే 1/4 కిలో కూరగాయలు ఫ్రీగా ఇచ్చినట్టు,
క్యాన్సర్ దేవుడు ఇస్తే ఈ నా కొడుకు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తారు. క్యాన్సర్తో వస్తామో లేదో తెలియదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాం. బి వస్తామని సైడ్ ఎఫెక్ట్స్, నేను చచ్చి సూసైడ్ చేస్తున్నాం అనుకున్నాను. క్యాన్సర్తో వస్తానో లేదో తెలియదు కానీ వీళ్ళు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో చేద్దాం అనుకున్నాను. ఇలా ఎంతమంది చంపుతారు, ఇంకా ఎన్నేళ్ళు చంపుతారు. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందంటే వాళ్ళ మీద కేసులు వేస్తారు. హోమియోపతిలో ట్రీట్ ఉందంటే వాళ్ళ మీద కేసులు వేస్తారు. ఎవడన్నా యూట్యూబ్ ముంగులకు వచ్చి మేము ఆయుర్వేద మందులు క్యాన్సర్కి మందు ఇస్తామని చెప్తే వాడి మీద నెక్స్ట్ డే నోటీసులు వెళ్తాయి. హోమియోపతిలో మేము తగ్గిస్తామని చెప్తే వాడికి నోటీసులు వెళ్తాయి. అంటే మీ హాస్పిటల్ మాఫియా ఎక్కడికి వెళ్తుంది? జడాలను చంపి డబ్బులు సంపాదించినవా మీది? మరి మందు ఉంటే ఉందని లేదని లేదని చెప్పుకోండి. వేరే కేసులు, ఇప్పుడు హార్ట్ సర్జరీ ఉంది, సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తేనే బాగుతాడు. సడన్గా కాలు తిరిగింది, హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయాలి, మీరు అవసరం. సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు అవసరం. క్యాన్సర్కి మీరు అవసరం లేదురా నాయన, మీరు అవసరం ఉంటే ఒకరిని బతికించండి. నన్ను బతికించలేకపోయారు కదా రే, మోషన్ ఆఫ్టర్ మోషన్ కంట్రోల్ చేయలేకపోయారు. వితిన్ వన్ మంత్ అంటే 15 డేస్లోనే నాకు ఒక 50% రిజల్ట్ వచ్చింది. వితిన్ 1 మంత్లో హోమియోపతి వాళ్ళు నా మోషన్ తగ్గించారు. మీరు వేల మందులు వాడి చచ్చాను నేను, 3 నెలలు వాడాను, కనీసం ఒక 10% మోషన్ కూడా తగ్గించలేకపోయారు. మీ దగ్గర క్యాన్సర్కి మందు ఉందా? అల్లోపతిలో మందు ఉందా? అల్లపతిలో మందు ఉంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఇంతమంది ఎట్లా చచ్చిపోతారు? దయచేసి ఆలోచించండి. క్యాన్సర్ పేషెంట్ని హాస్పిటల్లో జాయిన్ చేయొద్దు. వారు చస్తగిస్తే క్యాన్సర్తో చావాలి కానీ హాస్పిటల్లో చావకూడదు, హాస్పిటల్ డాక్టర్లు చంపొద్దు. మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్ని ఆయుర్వేదం హోమియోపతి మాత్రమే వాడించండి. హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే వాడిని ఆ డాక్టర్లు చంపేస్తారు, ఇమీడియట్గా చంపేస్తారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది నాలాంటి పేషెంట్స్ బతికిస్తారని ఆశిస్తున్నా. నేను వీడియో చేసేవాడిని కాదు, కాకపోతే నాలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను వెళ్ళి చెప్పలేను నా నోరుతో. ఈ వీడియో చూసిన దాదాపు నాకు 6-7 వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో. నెలకి 100 మందిని బతికిస్తే చాలని ఒక ఆశతో చేస్తున్న వీడియో. నా మీద నువ్వు కేసులు వేస్తారా వేసుకున్నారు, అన్నీ ఉన్నాయి రిపోర్ట్స్, పెద్ద నా సర్టిఫికెట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి రిపోర్ట్స్. అవన్నీ మొహం మీద పడతాను, నా కొడగలరా కేసులు ఏంట్రా? దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాను. క్యాన్సర్ వస్తే ఒకవేళ ఆయుర్వేదం వద్దు హోమియోపతి వద్దు అనుకుంటే వాడు హాయిగా ఇంట్లో ఉండండి, వాడు దేవుడు తీసుకుపోయేదాకా హ్యాపీ బతుకుతాడు. లేదు ఆరోగ్యశ్రీ ఉంది, బొంగులో శ్రీ ఉందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇమీడియట్గా చంపేస్తారు డాక్టర్లు. డ్యాన్షుడ్గా ఆపరేషన్ చేస్తే వాళ్ళకి తెలిసిందేంటి, కోయడం తీయడం. అంటే వేరే హార్ట్ సర్జరీ లాంటి వీటికి డాక్టర్లు చాలా బాగా చేస్తున్నారు, బతికిస్తున్నారు. నేను చెప్పేది ఓన్లీ క్యాన్సర్. క్యాన్సర్ అనేది బూటకం అని అంటున్నారు కాబట్టి నాకు అది బూటకమో కాదో తెలియదు, నాకు బూటకం అంటున్నారు కాబట్టి నేను డాక్టర్ని నిందిస్తున్నాను. క్యాన్సర్ ఓన్లీ క్యాన్సర్ విషయంలో చెప్తున్నాను, వేరే విషయంలో నేను చెప్పట్లేదు. హార్ట్ కానీ సర్జరీలు కానీ యాక్సిడెంట్ సర్జరీలు కానీ అవన్నీ గురించి నేను పట్టించుకోవట్లేదు. వాళ్ళందరిలో వాళ్ళందరినీ నేను డాక్టర్గా మొక్కుతున్నాను. నేను ఓన్లీ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ డాక్టర్ల గురించి చెప్తున్నాను. మీ దగ్గర మందు లేదు, మేము బతికించలేని చెప్పేసి బోర్డులు పెట్టుకోండి, అంతేగాని పేషెంట్ని చంపకండి. క్యాన్సర్ వస్తే వాడు దేవుడు తీసుకెళ్ళేదాకా వాడు బతకనియండి, కానీ మీరు చంపొద్దు. వాడు చచ్చిపోయేదాకా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాడు. నాకు రోజు 20 కేసులు వస్తాయి క్యాన్సర్ పేషెంట్ల కేసులు. వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ మీకేం కాదు బతుకుతారని చెప్పేసి ఇప్పటికీ నేను 10 మంది బతికించిన, వాళ్ళ కాంటాక్ట్ నా దగ్గర ఉన్నాయి. నేను తోటలో డాక్యుమెంటరీ చేయబోతున్నాను, మీ హాస్పిటల్ ఒక్కొక్కడికి ఉత్సవం వస్తాను నా కొడుకలారా. చస్తున్నారా? అరే మోషన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నాకు ఒక స్కూల్ టీచరు, నా ఫ్రెండ్ నా కంప్యూటర్ కొన్నాడు ఐమ్యాక్,
నరేష్ నువ్వు ఒకసారి ఇంటికి రా, నీకు ఒక గిఫ్ట్ ఇస్తానమాట. ఏంటి సార్ గిఫ్ట్ అని చెప్పేసి నేను ఏదో లక్షలు అంటే లక్ష కాదు ఏదో ప్రేమతో ఏదో గిఫ్ట్ ఇస్తాను. ఆయన స్కూల్ టీచరు, నల్గొండలో ఉంటాడు. సో పిలిస్తే మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాము. మోషన్స్ ప్రాబ్లం ఉంది అప్పటికి 15-20 టైమ్స్, అంటే 100 టైమ్స్, 150 టైమ్స్ నుంచి తగ్గిపోయింది. ఇంకా హోమియోపతి వాడుతున్నాను, 15-20 టైమ్స్ మోషన్ పోతున్నాను. ఇంటికి రా నరేష్ అని చెప్తే పోయాం. పోయి నీ లైఫ్లో మోషన్ నువ్వు రమ్మన్నప్పుడే రావాలి. వన్స్ డేలో ఒక్కసారి నువ్వు మోషన్కి వెళ్తే మళ్ళీ నీ మోషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైం కల్లా మళ్ళీ నీ మోషన్కి ఆ పరిస్థితి రాదన్నాడు. అది ఎట్లా సార్ అని చెప్పంటే నా దగ్గర ఉంది నీకు గిఫ్ట్ ఇస్తాను రా అన్నాడు. ఒక డబ్బా, ఎనీమా డబ్బా, ఎనీమా 200 రూపీస్ అది బాక్స్. నరేష్ ఇది నీ జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు నీ 15-20 టైమ్స్ ఉంది కదా హోమియోపతి వాడుతున్నా, అది కూడా తగ్గుద్ది. సో దానికంటే ముందే నీకు ఈ రోజు నుంచే నీకు మోషన్ వచ్చే ప్రాబ్లమే సాల్వ్ అయిపోద్ది అన్నాడు. అది ఎట్లా సార్, నాకు అదేంటి అని చెప్పి చూపిస్తాడు. ఈ డబ్బాలో వాటర్ పోసుకొని వెనక పెట్టేసుకో, ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం చెత్త మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నీ పిస్టల్ ఫైల్స్ గీల్స్ అన్నీ పోతాయి అన్నాడు. నువ్వు నమ్మబుద్ధి కాలేదు, నాకు నవ్వు వచ్చింది, సిగ్గు అనిపించింది. అది తీసుకొచ్చిన అని వాడలేదు వాడవని రోజులు. తర్వాత యూట్యూబ్లో వీడియోకి వెళ్ళి చూసానమాట, ఇదేంటి ఎనిమా అసలు క్యూర్ అవుతుందా లేదా అంటే యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి ఓకే బాగుందని చెప్పేసి ఒకరోజు వాడాను. వాడి ఆయన ఫోన్ చేసిన, సార్ మీరు నాకు దేవుడు సార్, ఆఫ్టర్ ఒక 250 రూపాయల ఒక డబ్బా నా మోషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది సార్, నిజంగా మీరు నాకు దేవుడు సార్ అని చెప్పేసి ఆయన ఫోన్ చేసిన. ఈ డబ్బా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తెలియదా? 150 సార్లు దొడ్డికి పోతున్నారా నాయన మాధర్ చౌదరి అంటే ఈ డబ్బా నాకు చెప్పడానికి ఆయనకి ఏం వచ్చింది? ఈ డబ్బా వాడితే మళ్ళీ హాస్పిటల్ రాడు, ఈ డబ్బా వాడితే మళ్ళీ ఆపరేషన్ చేసిన అవసరం లేదు. 200 రూపాయల డబ్బా ఇలా నీళ్ళు పోసుకొని పెట్టేసుకుంటే మోషన్ మొత్తం ఫ్రీ అయిపోద్ది, మళ్ళీ మోషన్ రమ్మన్న రాదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దొరక. నేను చావు బతుల మధ్య ఉండి, సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్, ఏమైనా సోర్స్ ఉంటే ఏంటి సార్ అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడి ఏడిసి చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటా అంటే కూడా నాకు ఈ డబ్బు అని చెప్పలేదు. ఒక స్కూల్ టీచరు నాకు ఆ డబ్బు ఇచ్చి, నరేష్ నువ్వు బతుకుతావు నీకు సెట్ అయిపోద్ది పని చెప్పిస్తే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు మోషన్ ప్రాబ్లం లేదు. మార్నింగ్ ఒకసారి వెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అంత పెద్ద ఆంకాలజీ డాక్టర్లు ఎనిమా డబ్బా ఇవ్వాలని తెలియదా మీకు? మీరు అన్లిమిటెడ్ మోషన్స్ వస్తున్నాయి అంటే మెల్లిమెల్లిగా, అంటే అక్కడ ఫిష్ల ప్రాబ్లం ఉంది, సో ఇన్ సో ఇన్ సో కొలన్ ప్రాబ్లం ఉంది, వాడు ఒకేసారి మోషన్ మొత్తం బయటికి వెళ్ళకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా మెల్లిమెల్లిగా వెళ్తున్నాడు. వీడికి ఒకసారి పెట్టేస్తే ఎనిమా ఇచ్చేస్తే మొత్తం బయటికి వెళ్ళిపోద్ది, వానికి మళ్ళీ మోషన్ రాదు, ఆ డబ్బు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ లంజ్ అవడర్లకి తెలియదా? నేను సూసైడ్ ఒకవేళ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఆ ఒక్క డబ్బా గురించి, ఆ డబ్బు ఇస్తే హాయిగా బతికేవాడిని, నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉండే కాదు. ఆ డబ్బా చెప్పలేదు. సో ఇదండి పరిస్థితి. ఫిస్ట్లా వచ్చినా ఫైల్స్ వచ్చినా ఏ ప్రాబ్లం ఉన్నా వారానికి ఒక్కసారి మీరు ఎనిమా చేసుకోండి, మీ రోగాలన్నీ పోతాయి. హాస్పిటల్కి వెళ్ళండి, ఏనా డాక్టర్ నా కొడుకు ప్రిస్క్రిప్షన్లో ఎనిమా డబ్బు గురించి రాయడు. నేను మా అమ్మకి సడన్గా ఆపరేషన్ కాదలిగిందంటే ఆపరేషన్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా, అడవిలో వెళ్ళిపోయినా, నేను ఎనిమా డబ్బు వేసుకోవడం మర్చిపోయినా. సార్ జగిత్యాల ఉంటాయి కదా, జగిత్యాల అంటే పెద్ద జిల్లా, ఆడ బోలేడు మెడికల్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ దొక్కుతాయి కదా అని చెప్పేసి నేను ఎనిమా డబ్బు వేసుకోవడం మర్చిపోయినా. మా అమ్మ గారికి వెళ్ళి హాస్పిటల్లో అయిపోయింది, ఇక్కడ ఎనిమా వేసుకుని వెళ్ళిపోయినా, మా అమ్మని చూసినా బాగుంది అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ సో ఎనిమా అంటే మళ్ళీ మోషన్కి వెళ్ళాలంటే ఎనిమా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి క్యాజువల్గా భయ్యా ఎనిమిది డబ్బు అని, ఎనిమనా అదేంటి అని అన్నాడు. మీ అమ్మ ఇంత పెద్ద మెడికల్ షాపు నువ్వు ఎనిమిది డబ్బాలు ఎదురా భయ్ అన్న, ఇక్కడ మన రెండు సర్జికల్ డబ్బు అన్నాడు. సర్జికల్ ఎక్కడ ఉన్నాయి అంటే నాలుగు అన్న, ఐదు జగిత్యాల మొత్తంలో 5 ఉన్నాయంట, 5 4. వాడు చెప్పిన పేర్లన్నీ ఎత్తుక్కుంటూ సర్జికల్ షాప్లో పోయినా, ఒక ఎనిమిది డబ్బు అని అంటే ఎనిమిది డబ్బు మా దగ్గర ఉండదు, ఎనిమా ఎనిమా. ప్రతి మెడికల్ షాప్లో ఈ లుక్ పెడుతున్నారు, ఎనిమా బాక్స్. పెద్ద పెద్ద సర్జికల్ షాపులో ఎనిమా బాక్స్ లేదంటే ఏంటి అది, ఎంత హాస్యాస్పదం.
ఒక ఎనిమ ఇస్తే ఎన్నో రోగాలు నయమవుతాయి. నేను ఒక మా ఫ్రెండ్స్ని చాలామంది నాకు ఫేస్బుక్లో నాకు పోస్ట్ అన్న ఇలా ఉంది ప్రాబ్లం ఇలా ఉందని చెప్తే ఎనిమో పెట్టుకుని రా బాబు సాల్ అయిపోతుంది. ఒకడు రాజమండ్రి నుంచి ఫోన్ చేశాడు, ఒకరు వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు, విజయవాడ నుంచి ఫోన్ చేశాడు, ఒక మంచిర్యాల నుంచి ఫోన్ చేశారు. వాళ్ళందరూ ఎనిమో ఇచ్చి నేను తగ్గించేసిన పైల్స్ ఫిష్ల ప్రాబ్లమ్స్ క్లీన్ క్లియర్ అయిపోయినాయి. నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అంకిత్ వాడు మో బాబు ఆపనే వాడికి పైల్స్ వచ్చేసినాయి. వాళ్ళ భార్య చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు సిగ్గుతో అని, అంటే సిగ్గుతో కొడుకుంది కదా. బాగా పీకల మీదకి వచ్చింది పెయిన్, నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా చెప్తలేడు ఏమైందంటే కూడా చెప్తలేడు సిగ్గుతోని. పీకల మీద వచ్చినాక నాకు ఫోన్ చేశాడు, నరేష్ వైల్స్ వచ్చినాయి అబ్బా, తట్టుకోలేకపోతున్నాబ్బా, చచ్చిపోదనిపిస్తున్నాం ఎర్రి, నాకు ఒక మాట చెప్తే అయిపోయి 5 నిమిషాలు అయిపోద్ది రా బాబు అని చెప్పేసి ఇమీడియట్గా ఊబర్ కొరియర్ బుక్ చేసేసి ఒక డబ్బా ఇచ్చి పంపిస్తే పెట్టేసుకున్నాడు. విత్ ఇన్ 5 మినిట్స్లో క్లియర్ పైల్స్ క్లియర్, విత్ ఇన్ 2-3 డేస్లో మొత్తం పైల్స్ అనేది క్లియర్ అయిపోయినాయి. ఎనిమో ఇస్తే డాక్టర్లు అందరూ రచ్చిపోతారు. ఒక పైల్స్ పేషెంట్ రాడు, ఓ పిస్ల పేషెంట్ రాడు, కడుపు నొప్పి అని రాడు, గ్యాస్ అని రాడు, ఎవరు ఏ పేషెంట్ కూడా హాస్పిటల్కి రాడు. దానంతటికీ 200 రూపాయల ఎనిమ డబ్బా ఈ రోగాలన్నీ తగ్గిస్తుంది. అప్పుడు ఎనిమ డబ్బా ఏ హాస్పిటల్లో ఏ మెడికల్ షాప్లో ఉండకుండా చేస్తున్నారు. అసలు ఎనిమ గురించి ఎంతమంది తెలుసు, ఎంతమంది ఇప్పుడు ఇంతమంది హాస్పిటల్ డాక్టర్కి వెళ్తారు కదా, ఏ నా కొడుకు అయినా ప్రిస్క్రిప్షన్లో ఎనిమ గురించి రాశాడా? రాయరు. మనిషికి 2 రోగాలు, ఒకటి తినకపోవడం, ఒకటి తిన్నది బయటికి వెళ్ళకపోవడం. ఒకవేళ తిన్నాం మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎనిమ వేస్తే ఇమీడియట్గా ఆ కడుపులో ఉన్న చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోద్ది, ఇంకే రోగం ఏడొస్తుంది. గ్యాస్ గ్యాస్ అని చెప్పేసి అన్ని హాస్పిటల్ ఎగుతారు. గ్యాస్ 2 నిమిషాలు తగ్గిపోద్ది ఎనిమ పెట్టుకుంటే. అది ఎనిమ పెట్టుకోకపోతే మోషన్స్ ఆగిపోయి గ్యాస్ ఫామ్ అయ్యి అక్కడ లోపల మనం లెట్రిన్కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తే ఎన్ని పురుగులు ఉంటాయి. కడుపులో లెట్రిన్ ఆగిపోతే ఎన్ని పురుగులు అవ్వాలి, దాని చుట్టూ ఎంత ఇన్ఫెక్షన్ అవుద్ది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎన్ని రోగాలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. వారంలో కనీసం 2 సార్లు మంచి ఆరోగ్యవంతుడైనా కూడా ఎనిమ చేసుకోండి. మీకు హాస్పిటల్ కనుక వెళ్తే నన్ను అడగండి, మీరు చెప్తాను కొట్టండి. 200 రూపాయలు ఎనిమా కిట్ ఉంటుంది, ENEMA ఎనిమా కిట్. ఇట్లా డబ్బు ఉంటుంది, అందులో 1 లీటర్ వాటర్ పోసుకోవాలి, వెనక పెట్టేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఈ పేగులన్నింటినీ క్లీన్ చేస్తుంది. స్కిప్ చేయాలి ఒక 10. ఆ పేగుల్లో వాటర్ పోతే ఏం సమస్య ఏం కాదు. కొంతమంది డాక్టర్లు అవే సైడ్ ఎఫెక్ట్స్ రా బాబు అంటాడు, మీరు ఇచ్చే మందుల కంటే సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత అది లెట్రిన్ పేగుల్లోకి వెళ్ళింది ఆ వాటర్, దాంతో ఏం సమస్య. కొంతమంది అంటారు అది పెడితే ఇర్రెగ్యులర్గా ప్రాబ్లం వస్తుంది, రెగ్యులర్గా మోషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు అన్నది నేను చేసుకుంటున్నా బ్రహ్మాండంగా. ఈ ఆరోగ్యం ఎంతో ఆరోగ్యంగా ఉన్నావు, నేను రోజు మంచిగా తొడిగిపోతున్నా ఎరగబోతున్నా అని చెప్పి అనుకుంటాడు కూడా ఇది పెట్టుకోండి. కడుపులో ఉన్న మలినాలన్నీ రోగాలన్నీ తీసిపడేస్తుంది ఒక ఎనిమ బాక్స్. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఎనిమ డబ్బు ఉండాలి. దాంతోపాటు ఆయుర్వేదం, హోమియోపతి. భవిష్యత్ తరాలకి హోమియోపతి ఆయుర్వేదం ఒకటే మందు. ఇప్పుడు చాలామంది దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా హాస్పిటలే చేరని అని చెప్పి హాస్పిటల్కి వెళ్తారు, వేలకు వేలు బిల్ వేస్తారు. మా కోడలకి సమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వస్తే జగిత్యాల హాస్పిటల్ వేసాం. ఆ డాక్టర్ ఏమన్నాడు, ఇక్కడ కాదు కరీంనగర్ వెళ్ళాలని చెప్పి అన్నాడు. మా బామ్మడిది ఆర్ఎంబి డాక్టర్, ఇది రిపోర్ట్స్ చూడబోయి ఇట్లా ఉంది వర్స్ అని చెప్తే, బావా కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళారంటే 1 లక్ష రూపాయలు బిల్ చేసి పంపిస్తారు, అవసరం లేదు, నేను కొన్ని మెడిసిన్ చెప్తా, కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి అవి చెప్తా, అది వాడితే తగ్గిపోద్దు అని చెప్పి అన్నాడు. మా బావకు చెప్పిన, బావా ఇట్లాంటి పర్సన్ చెప్తే ఏ 2 లక్షలు పోయినా మంచిదే, నా బిడ్డ మంచిగా కావాలి హాస్పిటల్ పోవాలని చెప్పి తీసుకోపోయి జగిత్యాల కరీంనగర్లో వేసాడు. 1 లక్ష రూపాయలు బిల్ వేసారు, ఇంటికి వచ్చేసారు. మా బామ్మ తిరిగి, బావా నేను 500లో తగ్గిపోయేదానికి 1 లక్ష రూపాయలు వేసుకొని వచ్చాను. వినరు, ఇంట్లో చెట్టు వైద్యాన్ని పనికిరాదు కదా, వినరు. ఏ రోగం వస్తున్నా హాస్పిటలే దిక్కు.
మా సొంత భవన మాటని లేదు. మా కొడుకు 100,000 రూపాయలు బిల్ చేసుకుని వచ్చి కట్టేశాడు. ఎవరు వింటారు? సొంత మనిషి చెప్తే వినలేదు, ఇంకెవడో చెప్తే ఎందుకు వింటాడు? హాస్పిటల్ అంటేనే ఫేక్, చీటింగ్, డబ్బులు తగ్గడం. ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వాడు పట్టించుకోకపోతే గుద్ద మీద అనండి. నా కొడుకుని మన డబ్బులు మనం కట్టి ట్యాక్సులతో గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తున్నాయి. ఈ నా కొడుకులు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సరే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు నాకు హాస్పిటల్ రా, ఆడ ట్రీట్మెంట్ చేద్దాం. సో అండ్ సో అండ్ సో ఇలా గవర్నమెంట్ పేషెంట్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు ఈ నా కొడుకులు. అసలు గవర్నమెంట్ సిగ్గులేదు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కానీ, సో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కానీ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకునే అర్హత ఎవరు? అసలు రైట్స్ ఎందుకు ఇస్తారు నా కొడుకులు? అదే ఊళ్ళో, అదే జిల్లాలో, అదే టౌన్లో, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ వేస్తాడు, మళ్ళీ వాడు అదే టౌన్లో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటాడు, ఇక్కడ పేషెంట్ని అక్కడ రప్పించుకుంటాడు. నేను ఇప్పుడు ఒక 6 ఏళ్ళ కింద దిల్సిన సాయిబాబా టెంపుల్లో డెంటిస్ట్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తానని చెప్పని అక్కడ ఒక బోర్డు పెడితే నేను వెళ్ళాను అన్నమాట. సరే నా పని ఇక్కడ ప్రాబ్లం ఉంది చూడండి అని చెప్పంటే వాడు చూసి, అయ్యా నువ్వు కర్మన్ ఘాట్లో మా క్లినిక్ ఉంది అడిగిరా, నీకు 2,000 మొత్తం నీకు ఈ పన్ను పెట్టేస్తాను. కింద బోర్డు ఫ్రీగా ఉంది కదా అని చెప్తే అయా ఉంటుంది లైట్ తీసుకో. ఈ గవర్నమెంట్ డాక్టర్లు నా కొడుకులు పరిస్థితి, వీడు ఒక హాస్పిటల్ స్వచ్ఛందంగా సేవ చేస్తామని వచ్చేసి ఇట్లా మోసం చేస్తున్నాడు. ఒక ఒక గుళ్ళో వాడు ప్రైవేట్ డాక్టర్ అయ్యాడు, స్వచ్ఛందంగా సేవ చేస్తానని చెప్పేసి సాయిబాబా గుళ్ళోకి వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి వాడే డబ్బులు దాక్కుంటున్నాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ గారు సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వీడు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేస్తాడా? ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ కనుక సక్సెస్ చేస్తే ఈ నా కొడుకులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? ఆలోచించండి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళు అన్వాంటెడ్ సర్జరీలు చేయరు, అన్వాంటెడ్ ట్రీట్మెంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఏం రాదు, వాళ్ళు రూపాయి తీసుకోరు, ఫ్రీగా సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు మగవాళ్ళు అయితే, నిజంగా మీరు మనుషులే అయితే, మీ పిల్లానికి పురుడు వచ్చినా, రోగం వచ్చినా, ఏది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోండి. నువ్వు మగవాడు అయితే మీ ఆరోగ్యం ఎదవాలని చెప్పేసి అనుకున్నవాడు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాడు అని తెలియదు. వాడు చదువుకొని వాడు మూర్ఖుడాడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాడు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో లక్షలు లక్షలు ట్యాక్స్లు కట్టి మనం గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకుంటున్నాం, వేల వేల బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. ఇంకా పీకడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేది మీరు? ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, హోమియోపతి వాడండి, ఆయుర్వేదం వాడండి. మన మా ఫ్రెండ్ వాడు పెళ్లి చేస్తున్నాడు, ఆయనకి ప్రెగ్నెంట్ అయింది, వాళ్ళ భార్య హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ముందు చెప్పాను రే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరా అని చెప్పేసి. రే సిగ్గుబోదురా, పరువు బోదురా, మన పైసలు తక్కువనా, చాలా నీ అమ్మ నేను ప్రైవేట్ హాస్పిటల్ పోతాను, ప్రైవేట్ హాస్పిటల్ వేసాడు. ఏమైంది? కోసి తీశారు పాపం. అంటే వీడు రెస్పెక్ట్ సమాజంలో పరువు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పరువు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పరువు పోద్దా? అసలు ఏం, ఊళ్ళో మొత్తం ఇదే సైకాల్స్తో ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ చీపు, మాకేం తక్కువ, మీళ్ళకి మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోతామా? ఇప్పుడు లంజ్ అడగ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తారా? దానికి ఆపరేషన్ కొయ్యాలంటే పోస్తారు, లేదు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ చేస్తారు. మీకు డబ్బు ఉండి, డబ్బు లేకుండా కొట్టుకొని అప్పులు చేసి ఫస్ట్ ఫస్ట్ డెలివరీ మా అత్తగారు చేస్తారు, మాకేం ప్రాబ్లం? వాళ్ళ డబ్బులైనా నీ డబ్బులైనా డబ్బులే కదా, చెత్తనా కొడక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేయించండి. ఇక మీదట ఊళ్ళల్లో డెలివరీకి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాడి చెక్కగాని కింద కౌంట్ చేసుకోండి, వాడిని అసలు మంచి కింద లెక్కేయద్దు. గవర్నమెంట్ హాస్పిటల్ బోల్డ్ డాక్టర్లు ఉన్నారు, ఒకవేళ పని చేయకపోతే తన్నండి. ఇరా ఎందుకు చేసలు, నీ టైమింగ్ ఏంటి? అక్కడ బోర్డులో నీ టైం పలానా టైంకి డాక్టర్ ఉండాలన్నారు, నువ్వు లేవు. పలానా టైంకి నువ్వు సర్జరీ చేయాలి, లేవు. వాడి మీద క్వశ్చన్ చేసి మనం, వాడు మన కింద పనివాడు, మన ట్యాక్స్ డబ్బులతో బతుకుతున్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినారు ఈ కంచైనా. జనాల్లోకి అవేర్నెస్ తీసుకొద్దాం. ఈ మెడికల్ మాఫియాని అరికట్టాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లు, హోమియోపతి, ఆయుర్వేదం ఈ మూడే దారి. హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి.
హాస్పిటల్కి వెళ్ళాం అంటే ఆయుర్వేదం హోమియోపతి ఈ మూడే శరణ్యం. హాస్పిటల్ డాక్టర్లు వేస్ట్ అని అనట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళు ఏది అవసరమో అదే చేస్తారు. ఎంత పెద్ద సమస్య ఎన్ని ఎంత పెద్ద రోగాలైనా ఏదైనా ఆయుర్వేదం హోమియోపతి వాడండి, దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. క్యాన్సర్తో చచ్చిపోయేటోడు బతికి చెప్తున్న మాటలు ఇవి, నా నోటి నుంచి వచ్చే మాటలు కాదు, నా గుండె నుంచి వచ్చే మాటలు ఇవి. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. గంటసేపు ఈ సొల్లేశాను, సొల్లుగా భావించకండి, ఒక 10 మందికి ఉపయోగపడతాను ఉద్దేశంతో చెప్తున్నాను. ఏమైనా తక్కువ మాట్లాడితే క్షమించండి, కాకపోతే నేను బ్రతుకున్నాను కాబట్టి బతికి చెప్తాను కాబట్టి. అంటే ఏదైనా సాధిస్తేనే అవతలడు మాట వింటాడు, సాధించకపోతే తినడు. ఏదైనా చెప్పాలనుకుంటే సాధించాలన్నారు, నేను సాధించాను, క్యాన్సర్ నుంచి బయటపడ్డాను. నేను చెప్తున్నాను, నా మాట మీరు తప్పకుండా వినాలి, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ హాస్పిటల్ మాఫియా నుంచి మనం బయటపడాలంటే గవర్నమెంట్ హాస్పిటల్, హోమియోపతి, ఆయుర్వేదం. చలో ఉంటామండి, బాయ్.